हेलो एवरीवन, वेलकम टू अचीवर्स अकाडमी। फ्रेंड्स, ఈ రోజు మనం డిసెంబర్ మంత్లీ కరెంట్ అఫైర్స్ లో డిఫరెంట్ సెగ్మెంట్స్ కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అన్ని కూడా నేర్చుకుందాం। సో ఫస్ట్ సెగ్మెంట్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ వచ్చేసండి ఇంటర్నేషనల్ రిలేషన్స్ మరియు డిఫెన్స్ కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్। సో ఫస్ట్ కరెంట్ అఫైర్ గనుక చూసినట్లయితే మై ఫ్రెండ్స్, యూరోపియన్ యూనియన్ అగ్రీస్ టు గివ్ బోస్నియా ద క్యాండిడేట్ స్టేటస్। మిమ్మల్ని సింపుల్గా అడగొచ్చండి ఎగ్జామ్లో, ఇటీవల కాలంలో యూరోపియన్ యూనియన్లో కొత్త మెంబర్గా జాయిన్ అయ్యేందుకు గాను ఏ దేశానికి యూరోపియన్ యూనియన్ వారు సుముఖం చూపించారు అన్నప్పుడు బోస్నియా హర్జిబోనియా అనే ఒక కంట్రీ అన్న పేరుని మీరు గుర్తుపెట్టుకోవాలి। ఓకే, వాట్ ఈస్ దిస్ బోస్నియా హర్జిబోనియా కంట్రీ అండి? ఈ బోస్నియా లేదా బోస్నియా హర్జిబోనియా అనే దేశం ఈస్టర్న్ యూరోపియన్ ప్రాంతంలో మీకు కనిపిస్తుంది। ఎక్కడ అండి? ఈస్ట్ యూరోప్. ఓకే, ఈ ఈస్టర్న్ యూరోప్ ప్రాంతంలో అండి మనకి పోలాండ్ వంటి పెద్ద దేశాలు కూడా కనిపిస్తూ ఉంటాయి। అయితే ఈస్టర్న్ యూరోప్ ప్రాంతంలో చైనా యొక్క పట్టు పెరుగుతుందండి, అలానే మనకి రష్యా యొక్క పట్టు కూడా పెరుగుతూ వస్తుంది। సో వాటిని కౌంటరాక్ట్ చేసేందుకు గాను ఇలాంటి ఈయు మెంబర్షిప్ వలన యూరోప్ తన వంతు పాత్రను తను ప్లే చేయగలదు, రష్యాని మరియు చైనాని వారి యొక్క ఇంటర్నల్ పాలిటిక్స్లో వేలు పెట్టకుండా చూసుకోగలదన్నమాట। సో మనం ఇప్పుడు యూరోపియన్ యూనియన్ గురించి నేర్చుకుంటున్నాం, దీంతోపాటు ఇంకో కరెంట్ అఫైర్ కూడా నేను మీకు చెప్పాలి। ఆ కరెంట్ అఫైర్ ఏంటంటే అండి, రీసెంట్లీ క్రొయేషియా అనే దేశం ఇది మెడిటేరియన్ సీ దగ్గర ఉన్నటువంటి ఒక అద్భుతమైన దేశం అండి। ఈ క్రొయేషియా అనే దేశం వారు రీసెంట్లీ యూరో యూనియన్లో జాయిన్ అయ్యారన్నమాట। అసలు ఈ యూరో యూనియన్ అంటే ఏంటి తెలుసుకుందాం। సో అంతకంటే ముందు ఈ యూరో యూనియన్తో పాటు స్కెన్జెన్ గ్రూప్ అని ఒక గ్రూప్ ఉంటుందండి, స్కెన్జెన్ గ్రూప్లో కూడా ఈ క్రొయేషియా వాళ్ళు రీసెంట్లీ జాయిన్ అయ్యారన్నమాట। సో ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, సార్ ఏదో రెండు కొత్త గ్రూపులు చెప్తున్నారు, దీనికంటే ముందు ఒక డౌట్ క్లియర్ చేయండి, మరి ఈ క్రొయేషియా అనేది యూరోపియన్ యూనియన్లో మెంబరా కాదా? అది కూడా చెప్తాను। సో ఫస్ట్ పాయింట్ అండి, క్రొయేషియా అనేది యూరోపియన్ యూనియన్లో మెంబరే। యూరోపియన్ యూనియన్ అనే ఒక ఐడియా 1948లో స్టార్ట్ అయినప్పటికీ దాన్ని పూర్తి ఫామ్ వచ్చేసి 1992లో పూర్తి ఫామ్ అనేది అయిందన్నమాట యూరోపియన్ యూనియన్। యూరోపియన్ యూనియన్లో యూరోప్కి చెందినటువంటి 27 దేశాలు దాంట్లో మెంబర్స్గా ఉన్నాయండి। ఎన్ని కంట్రీస్ ఉన్నాయండి యూరోపియన్ యూనియన్లో? మొత్తం 27 కంట్రీస్ ఉన్నాయి। 1992లో మాస్ట్రిచ్ ట్రిటీ అనే ఒక ట్రిటీ ద్వారా ఏర్పడినటువంటి ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషనే యూరోపియన్ యూనియన్। యూరోప్ ప్రాంతంలో శాంతి భద్రత నెలకొల్పాలి, స్టెబిలిటీ ఉండాలి, ఫినాన్స్ పరంగా, పీస్ పరంగా అన్న ఆలోచనతో పుట్టిందే ఈ యూరోపియన్ యూనియన్ అనే ఒక అంతర్జాతీయ సంస్థ। ఓకే, ఈ యూరోపియన్ యూనియన్లో 27 కంట్రీలు ఉంటాయి, ఈ 27 కంట్రీలో ఒక కంట్రీ క్రొయేషియా। అయితే యూరోపియన్ యూనియన్ వారు ఒక కొత్త కరెన్సీని కూడా ప్రవేశపెట్టారండి, ఆ కరెన్సీ పేరే యూరో। ఏంటండి ఆ కరెన్సీ పేరే యూరో। ఈ యూరో కరెన్సీని ఈ 27 మెంబర్స్ పాటించాల్సిన అవసరం లేదండి, ఈ 27లో ప్రస్తుతం కేవలం 19 దేశాల వాళ్ళు మాత్రమే ఈ యూరో కరెన్సీని వారి దేశం యొక్క కరెన్సీని రిప్లేస్ చేసి దీన్ని వాడుతూ వస్తున్నారు। అయితే ఈ 19 దేశాల్లో ఇప్పటి వరకు అయితే క్రొయేషియా లేదు, కానీ జనవరి ఒకటి 2023 నుంచి ఈ క్రొయేషియా దేశస్తులు కూడా యూరోని తమ కరెన్సీని రిప్లేస్ చేసి యూరోని ఉపయోగించుకోవాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంటూ వారు ఈ యూరో కరెన్సీ యూనియన్లో జాయిన్ అయ్యారు। దాని అర్థం జనవరి 1 నుంచి క్రొయేషియాలో యూరో కరెన్సీ అనేది చలామణిలోకి వస్తుంది। మరి ప్రస్తుతం క్రొయేషియా యొక్క కరెన్సీ ఏంటి? దీనికంటే ముందంటే కూనా, క్రొయేషియా యొక్క కరెన్సీ పేరు ఏంటండి? కూనా అని పిలుచుకుంటాం. ఓకే, సో మరి సార్ ఇప్పుడు నాకు యూరో యూనియన్ లేదా యూరో కరెన్సీ యూనియన్ అర్థమైపోయింది, క్రొయేషియా వాళ్ళ కరెన్సీ కూనో అని అర్థమైపోయింది, మరి స్కెన్జెన్ గ్రూప్ అంటే ఏంటి?
ఎప్పుడైతే ఈ యూరోపియన్ యూనియన్ అనే ఐడియా అనేది ఫామ్ అయిందో ఆనాడే బార్డర్లెస్ యూరోప్ అనే ఒక ఐడియా కూడా స్టార్ట్ అయిందన్నమాట. అంటే ఒక సింగిల్ పాస్పోర్ట్తో, అసలు పాస్పోర్టే లేకుండా కొన్ని దేశస్తులు అంటే యూరోప్కి చెందినటువంటి కొన్ని దేశాల వారు ఆయా దేశాల్లో ప్రయాణించేందుకు వీలుగా ఉండేందుకు ఏర్పడినటువంటి ఒక గ్రూపే ఈ స్కెన్సెన్ గ్రూప్, అంటే బార్డర్లెస్ మూమెంట్. ఇప్పుడు చూడండి, మనం నేపాల్కి పాస్పోర్ట్ లేకుండా వెళ్ళొస్తూ ఉంటాం కదా, బార్డర్లెస్ అనమాట. ఆ దేశం ఈ దేశం అనేది రెండు ఒకటిగానే చూస్తూ ఉంటాం. సో అలాంటి ఒక గ్రూపింగే స్కెన్సెన్ గ్రూప్. సో ఆ స్కెన్సెన్ గ్రూప్లో ఈయులో ఉన్నటువంటి అందరు మెంబర్స్ ఉండరండి, కొద్దిమంది మాత్రమే ఉంటారు. సో అలా క్రొయేషియా కూడా ఈ స్కెన్సెన్ గ్రూప్లో జాయిన్ అయిపోయింది అనమాట. తద్వారా ఏమవుతుందండి, ఒకవేళ మీరు కనుక ఫ్రాన్స్ దేశస్తులైతే ఎటువంటి పాస్పోర్ట్ లేకుండా కేవలం ఫ్రాన్స్ దేశం యొక్క పాస్పోర్ట్ మీ దగ్గర ఉంటే మీరు డైరెక్ట్గా క్రొయేషియాకి వెళ్ళి రావచ్చు. క్రొయేషియా వాళ్ళు ఫ్రాన్స్కి రావచ్చు, జర్మనీకి రావచ్చు. యూరోపియన్ యూనియన్లో స్కెన్సెన్ గ్రూప్లో జాయిన్ అయినటువంటి అన్ని దేశస్తులు కూడా ఆయా కంట్రీలకి పాస్పోర్ట్ లేకుండా ట్రావెల్ చేయొచ్చు. సో సింపుల్గా గుర్తుపెట్టుకోండి, యూరోపియన్ యూనియన్ మాస్ట్రిక్ట్ ట్రీటీ ద్వారా 1992లో పూర్తి ఫామ్ తీసుకుంది. యూరో అనే కరెన్సీని యూరోపియన్ యూనియన్లో ఉన్నటువంటి అన్ని కంట్రీస్ ఉపయోగించాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, స్విట్జర్లాండ్, డెన్మార్క్ వంటి కంట్రీలు ఈ యూరో కరెన్సీని యూజ్ చేయవు. రీసెంట్లీ క్రొయేషియా అనే దేశంలో యూరోపియన్ యూనియన్ వారి యొక్క యూరో కరెన్సీని ఉపయోగించాలని చెప్పేసి క్రొయేషియా వాళ్ళు నిర్ణయించుకున్నారు. అలానే ఈ క్రొయేషియా అనే కంట్రీ స్కెన్సెన్ గ్రూప్లో జాయిన్ అయింది. అలానే యూరోపియన్ యూనియన్ వారు కొత్త మెంబర్స్ని ఆహ్వానిస్తున్న సమయంలో మనం చూసాము, వీ హ్యావ్ సీన్ ఫిన్లాండ్ వారు జాయిన్ అయిదామని ముందుకొచ్చారు. ఓకే, నార్వే ఆల్రెడీ మెంబర్గానే ఉంది. ఓకే, స్వీడన్ కూడా ముందుకొచ్చింది మెంబర్ అవుదామని చెప్పేసి మన యూరోపియన్ యూనియన్లో. అయితే హెర్జ్వోనా బోస్నియా అనే ఈస్టర్న్ యూరోప్ కంట్రీని కూడా మెంబర్గా జాయిన్ చేసేందుకు గాను ఈ యూరోపియన్ యూనియన్ వారు సుముఖం చూపించారు అనేసి నేను మీకు చెప్పాను. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి, బికాజ్ ఇట్స్ ఎ ప్రాసెస్ అండి. యూరోపియన్ యూనియన్లో ఎవరు పడితే వాళ్ళు మెంబర్స్గా కాలేరు. వాళ్ళంటూ కొన్ని ఆంక్షలు విధిస్తారు, అంటే ప్రజలకి ఫ్రీడమ్ ఉండాలి, ఎకనామిక్ ఫ్రీడమ్ ఉండాలి, ఎకనామిక్స్లో కొన్ని మార్పులు తీసుకురావాలి అని పూర్తి ఆంక్షల్ని కనుక పాటించినట్టయితే అప్పుడే వారికి పూర్తి మెంబర్షిప్ ఇస్తారు. అయితే బోస్నియా ఇవన్నీ ఆంక్షలు పాటిస్తూ వచ్చింది కాబట్టి ఈ సుముఖం అనేది చూపించడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్, రిమెంబర్ క్రొయేషియా, స్కెన్సెన్ గ్రూప్, యూరో కరెన్సీ, కూనో ద కరెన్సీ ఆఫ్ క్రొయేషియా, అండ్ హౌస్ బోస్నియా అనే కంటెంట్ కూడా దయచేసి మీరు గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అండి, ఇండియా టేక్స్ ఓవర్ ద ప్రెసిడెన్సీ యాట్ యునైటెడ్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్. ఓకే, సో మనకు ఆల్రెడీ తెలుసండి, ఇండియా వాజ్ ఎలెక్టెడ్ యాజ్ ఎ మెంబర్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్. ఐక్యరాజ్య సమితి ఫామ్ అయినప్పుడు దాంతోపాటు కొన్ని కౌన్సిల్స్ కూడా స్టార్ట్ అయ్యాయండి. అందులో ఒకటే ఈ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్. ఏ దేశంలోనైనా యుద్ధం జరుగుతున్నప్పుడు ఆ దేశంలో యుద్ధాన్ని ఆపేందుకు యునైటెడ్ నేషన్ ఫోర్సెస్ని పంపేందుకు లేదా ఇతర కంట్రీ వాళ్ళు ఆ కంట్రీలో యుద్ధం ఆపేందుకు ఆ కంట్రీస్ పైన ఆంక్షలు నివేదించడము, ఇవన్నీ అంశాలని ఈ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిలే తీసుకుంటూ ఉంటుంది. అయితే ఈ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో అండి మొత్తం 15 మెంబర్స్ ఉంటారు. ఎంతమంది? 15 ఉంటారు. ఇందులో 5 పర్మనెంట్ మెంబర్స్ ఉంటారు, 10 నాన్ పర్మనెంట్ మెంబర్స్ ఉంటారు. ఓకే, 10 నాన్ పర్మనెంట్ మెంబర్స్ ఉంటారు, 5 పర్మనెంట్ మెంబర్స్ ఉంటారు. ఈ 10 నాన్ పర్మనెంట్ మెంబర్స్కే ఎలక్షన్ జరుగుతూ ఉంటుంది. ఈ 10 నాన్ పర్మనెంట్ మెంబర్స్ కూడా అండి ఒకే దేశం నుంచి లేదా ఒకే ప్రాంతం నుంచి కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి డిఫరెంట్ రీజన్స్, ఆఫ్రికా నుంచి, ఈస్టర్న్ యూరోప్ నుంచి, యూరోప్ నుంచి, సౌత్ అమెరికా, నార్త్ అమెరికా, కరేబియన్, ఆసియా, ఇలా వివిధ ఖండాలకు చెందినటువంటి డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఎలెక్ట్ అయ్యి వస్తారండి ఫర్ ద టర్మ్ ఆఫ్ 2 ఇయర్స్, 2 సంవత్సరాల టర్మ్ కొరకు ఎలెక్ట్ అవుతారనమాట. సో రీసెంట్లీ ఇండియా ఎలెక్ట్ అయింది. ఈ రొటేషన్ పద్ధతిలో మనం యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్కి ప్రెసిడెంట్గా కూడా మనం ఇప్పుడు వ్యవహరిస్తున్నాం అన్నమాట. ఇది మొదటిసారి కాదండి ఇండియా ప్రెసిడెన్సీ రావడం, చాలాసార్లు మనం ఇంతకుముందు కూడా చేశాం. అయితే మరి ఇక్కడ 5 పర్మనెంట్ మెంబర్స్ ఎవరు అని కూడా మీకు డౌట్ రావచ్చు. ఓకే, 5 పర్మనెంట్ మెంబర్స్ యుఎస్ఏ, ఓకే యూకే, ఓకే యుఎస్ఏ, యూకే, ఫ్రాన్స్, చైనా. ఓకే, సో నెక్స్ట్ కంట్రీ ఐఎమ్ లీవింగ్ ఇట్ టు యూ, ప్లీజ్ పుట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. సో నౌ, సో యాజ్ ఐ సెడ్ యూ, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అనేది 1945లో ఎస్టాబ్లిష్ అయిందండి.
ఓకే యునైటెడ్ నేషన్స్లో ఉన్నటువంటి ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి ఆరు ప్రిన్సిపల్ ఆర్గన్స్ అవేంటివేంటివండి? ఒకటి వచ్చేసి యునైటెడ్ నేషనల్ జనరల్ అసెంబ్లీ, యునైటెడ్ నేషనల్ ట్రస్టీషిప్ కౌన్సిల్, యునైటెడ్ నేషన్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్, యునైటెడ్ నేషన్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ మరియు యునైటెడ్ నేషన్ సెక్రటేరియట్ అనే ఈ ఆరు ప్రిన్సిపల్ ఆర్గన్స్. అంటే ఫస్ట్గా స్టార్ట్ అయినటువంటి ఐక్యరాజ్య సమితికి చెందినటువంటి బాడీస్ ఏవైతే ఉన్నాయో అందులో ఒక బాడీయే మన ఈ యునైటెడ్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్. ఓకే దీని యొక్క మ్యాండేట్ ఏంటంటే అంతర్జాతీయ శాంతిని భద్రతను నెలకొల్పడమే. పీస్ అండ్ సెక్యూరిటీ ఈజ్ ద సెంటర్ పీస్ ఆఫ్ గ్లోబల్ మల్టీలెటరిజం. ఓకే సో నేను చెప్పినట్టుగానే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో 15 మెంబర్స్ ఉంటారండి. అందులో 5 పర్మనెంట్ మెంబర్స్, నేను చెప్పాను కదా, ఒకరు చెప్పాను ఫ్రాన్స్, యూకే, యుఎస్ఏ, చైనా. లాస్ట్ కంట్రీ ఐ ఆస్క్ యూ టు పుట్ ఇన్ ద కమెంట్ సెక్షన్, కానీ ఇక్కడ మీకు కనిపిస్తుంది దట్ ఈస్ రష్యా. ఓకే రష్యా వెరీ వెరీ ఇంపార్టెంట్. నాన్ పర్మనెంట్ మెంబర్స్ నేను చెప్పాను కదా, సో డిఫరెంట్ రీజియన్స్ నుంచి వాళ్ళని ఎలెక్ట్ చేస్తూ ఉంటారు యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ వారు ఓట్లు వేయడం ద్వారా ఫర్ ఎ టర్మ్ ఆఫ్ 2 ఇయర్స్. నేను చెప్పినట్టుగా చూడండి, ఆఫ్రికా మరియు ఆసియా ఖండాల నుంచి 5 మెంబర్స్ ఎలెక్ట్ అవుతారు, ఈస్టర్న్ యూరోప్ ప్రాంతం నుంచి ఒకరు, లాటిన్ అమెరికా ప్రాంతం లేదా కరేబియన్ ప్రాంతాల నుంచి ఇద్దరు, అలానే లాటిన్ అమెరికా అంటే సౌత్ అమెరికా మరియు కరేబియన్ ప్రాంతాలు వస్తాయి, 2 ఫ్రమ్ ద వెస్టర్న్ యూరోప్ అండ్ అదర్ స్టేట్స్. ఓకే ఇద్దరు వెస్టర్న్ యూరోప్ మరియు అదర్ స్టేట్స్ నుంచి. ఈ విధంగా కాంపోజిషన్తో మన యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ అనేది తయారవుతుంది. ఓకే సో ఇప్పుడు ఐక్యరాజ్య సమితికి ఇండియా నుంచి ఉన్నటువంటి పర్మనెంట్ రిప్రజెంటేటివ్ పేరు ఏంటో కూడా మిమ్మల్ని ఎగ్జామ్లో అడగచ్చు. ఓకే హూ ఈజ్ ద పర్మనెంట్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఇండియా అట్ యుఎన్? అంటే వారి పేరు రుచిరా కంబోజ్. ఓకే షీ ఈజ్ ద పర్మనెంట్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఇండియా టు యుఎన్. సో నెక్స్ట్, సో ఇండియా ఆల్రెడీ 7 ఎన్నికైందండి ఇప్పటి వరకు యునైటెడ్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్కి. అయితే 2021 జరిగినటువంటి ఎన్నికల్లో ఇండియా తిరిగి 8వ ఎన్నిక అవ్వడం జరిగింది యునైటెడ్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్కి. ఈ రొటేటింగ్ పద్ధతిలో మనం ప్రెసిడెన్సీ అనేది మనకు రావడం జరిగింది. అయితే యునైటెడ్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్కి ఒక లూప్ హోల్ ఉందండి. అదేంటి అంటే ఈ 5 పర్మనెంట్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వీరి దగ్గర ఒక ప్రత్యేకమైన ఓటు ఉంటుంది, దాని పేరే విటో. ప్రత్యేకమైన ఓటు అన్నమాట విటో. ఈ ప్రత్యేకమైన ఓటు అంటే ఏంటి చెప్తాను. సో ఏదైనా కంట్రీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చైనా భారతదేశానిపైన యుద్ధానికి వచ్చింది అనుకుందాం. ఇలా వచ్చినప్పుడు యుఎస్ఏ, బ్రిటన్ వీళ్ళందరూ ప్లస్ ఆ నాన్ పర్మనెంట్ మెంబర్స్ అందరూ కూడా చైనాకి అగ్నెస్ట్గా ఓటు వేస్తే చైనా తన విటో పవర్ని యూజ్ చేసి ఈ ఓటు చెల్లదు, ఈ ఎలక్షన్ చెల్లదు అని చెప్పేసి కూడా ఆ ఓటింగ్ పద్ధతిని ఆపేయగలదన్నమాట. అది విటో పవర్ అంటే, అంటే ఆ పూర్తి ప్రాసెస్ని ఆపేసే పవరే విటో పవర్. ఈ విటో పవర్ని ఉపయోగించడం ద్వారా చాలా దేశాలు మన అరబ్ దేశాలపైన యుద్ధాలకు వెళ్ళడము, లేదా ఇప్పుడు ప్రస్తుతం ఈ సిరియాలో యుద్ధ వాతావరణం ఏదైతే ఉందో దాన్ని ప్రత్యేకంగా రష్యా మరియు యుఎస్ఏ ఎప్పటికప్పుడు విటో వేస్తూనే ఉంటాయన్నమాట. అంటే వారి యొక్క వారికి అడ్వాంటేజ్ అవుతుంది కదా అక్కడ ఆ యుద్ధం వలన. సో ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ కంపెనీస్ యొక్క వెపనరీ ఎక్విప్మెంట్ అనేది అక్కడ సేల్ అవుతూ ఉంటుంది. సో ఇదంతా జరిగేందుకు గాను వాళ్ళు ఎప్పటికప్పుడు ఆపుతూ ఉంటారన్నమాట. సచ్ పవర్ఫుల్ ఈజ్ విటో. ఈ విటో పవర్ కేవలం ఈ 5 పర్మనెంట్ మెంబర్స్ దగ్గరే ఉంటుందండి, నాన్ పర్మనెంట్ మెంబర్స్ దగ్గర ఉండదు. సో విటో అంటే నో. ఓకే ఈ 5 మెంబర్స్ దగ్గరనే ఉంటాయి, బ్లాక్ చేస్తారనమాట, ఎటువంటి ప్రాసెస్ జరగకుండా బ్లాక్ చేస్తారు. సో ఇంటర్నేషనల్ రిలేషన్స్లో అండి, రీసెంట్లీ కొన్ని దేశాలకు చెందినటువంటి ప్రెసిడెంట్స్, ప్రైమ్ మినిస్టర్స్ ఎన్నికలు అవ్వడం జరిగింది, వారెవరో కొద్దిగా నేర్చుకుందాం. సో పుష్పకమల్ దాహల్, పుష్పకమల్ దాహల్ అండి, వీరు సిపి కమ్యూనిస్ట్ పార్టీ నేపాల్కి చెందినవారు. ఓకే వీరిని ప్రచండగా కూడా పిలుచుకుంటాం. వీరు ఇటీవల కాలంలో నేపాల్కి కొత్త ప్రైమ్ మినిస్టర్గా ఎన్నికయ్యారు. కొత్త నేపాల్ ప్రైమ్ మినిస్టర్ గారి పేరు ఏంటి అని మిమ్మల్ని ఎగ్జామ్లో అడిగితే పుష్పకమల్ దాహల్, వారిని ప్రచండగా కూడా పిలుచుకోవచ్చు పుష్పకమల్ దాహల్. కోయలిషన్ గవర్నమెంట్ అండి అది, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ వారు ఇతర పార్టీలతో కలిసి ఏర్పరిచినటువంటి గవర్నమెంట్. నెక్స్ట్ అండి, పెరు అనే ఒక సౌత్ అమెరికాకి చెందినటువంటి దేశానికి మొట్టమొదటి మహిళా ప్రెసిడెంట్గా డీనా బొల్వార్టే. ఓకే బొలార్టే ఆర్ బొలార్టే, ప్రొనన్సియేషన్లో తప్పుంటే ఐఎమ్ సారీ. ఓకే కానీ డీనా అనే పేరుని మాత్రం గుర్తుపెట్టుకోండి. పెరు దేశానికి మొట్టమొదటి మహిళా
రాష్ట్రపతిగా ఎవరు ఎన్నికయ్యారంటే దీనా గారి పేరుని గుర్తుపెట్టుకోవాలి, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ అండి సితివేని రబుకా. ఓకే, సితివేని రబుకా ఎలక్టెడ్ యాజ్ ద న్యూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఫిజీ. ఎవరండి సితివేని రబుకా గారు ఫిజీకి కొత్త ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారన్న విషయాన్ని కూడా మీరు ఇక్కడ నోట్ చేసుకోవాలి. వీరు ఒక మిలిటరీ కమాండర్ అండి. వీరు ఇటీవల కాలంలో ఫిజీ దేశానికి ప్రైమ్ మినిస్టర్గా ఎన్నికవడాన్ని మీరు నోట్ చేయాలి. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ రిలేషన్ అండి. ఇటీవల కాలంలో ఏ దేశం వారు టొబాకోని పూర్తిగా బ్యాన్ చేయడానికి ఒక లా పాస్ చేశారు అంటే ఆ దేశం ఏది అండి అని అడిగినప్పుడు న్యూజిలాండ్ అని గుర్తుపెట్టుకోవాలి. న్యూజిలాండ్ పాసెస్ ద వరల్డ్స్ ఫస్ట్ టొబాకో లా ఫర్ బ్యానింగ్ స్మోకింగ్ ఫర్ ద నెక్స్ట్ జనరేషన్. నెక్స్ట్ జనరేషన్లో పెరుగుతున్నటువంటి పిల్లలకి స్మోకింగ్ అంటే టొబాకో ప్రోడక్ట్స్ సేల్ జరగకుండా చూసుకునేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటి నో టొబాకో లా ఏ దేశం వారు లాంచ్ చేశారంటే న్యూజిలాండ్. సింపుల్గా చెప్పాలంటే అండి 2009 తర్వాత ఆ దేశంలో పుట్టినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి సిగరెట్లు టొబాకోకి సంబంధించినటువంటి ఏ ప్రోడక్ట్స్ కూడా అమ్మకూడదని చెప్పేసి రీసెంట్లీ న్యూజిలాండ్ వారు ఒక లా పాస్ చేశారనమాట. న్యూజిలాండ్ ఈజ్ బిలీవ్ టు బి ద ఫస్ట్ కంట్రీ, ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి కంట్రీ. కంపల్సరీ క్వశ్చన్ మీకు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో తెలంగాణలో వచ్చేటటువంటి ఫ్యూచర్ ఎగ్జామ్స్లో. వరల్డ్ టు ఇంప్లిమెంట్ ద యాన్యువల్ రైజింగ్ ఆఫ్ స్మోకింగ్ ఏజ్ ఎన్ష్యూరింగ్ ద టొబాకో కెనాట్ బి సోల్డ్ టు ఎనీవన్ బోర్న్ ఆఫ్టర్ 1st January 2009. 1st January 2009 తర్వాత పుట్టినటువంటి ఎవరికి కూడా ఈ యొక్క సిగరెట్లు అమ్మకూడదని చెప్పేసి లా పాస్ చేసినటువంటి ఏకైక దేశం. ఫ్యూచర్ జనరేషన్స్ అస్సలు టొబాకో అనేది తెలియకుండా ఉండాలని గమనిస్తున్నటువంటి దేశం ఏదైనా ఉంది అంటే దట్ ఈజ్ నన్ అదర్ దాన్ న్యూజిలాండ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అండి, ఇంటర్నేషనల్ రిలేషన్స్లో లేదా ఇంటర్నేషనల్ రిపోర్ట్స్ కనుక చూసినట్టయితే రిపోర్ట్ వచ్చేసి ద ఆర్కిటిక్ రిపోర్ట్ కార్డ్ అనే రిపోర్ట్. దీన్ని ఎన్వైరన్మెంట్లో కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ వీ కెన్ ఆల్సో రీడ్ ఇట్ హియర్. ద ఆర్కిటిక్ రిపోర్ట్ కార్డ్ ఓకే, ద ఆర్కిటిక్ రిపోర్ట్ కార్డ్ దీన్ని ఎవరు ఇచ్చారు? ఇట్ వాజ్ ఇష్యూడ్ ఓకే, ఇది ప్రతి సంవత్సరం ఇష్యూ అవుతుందండి. ఆర్కిటిక్ రిపోర్ట్ కార్డ్ అంటే ఆర్కిటిక్ ప్రాంతంలో వేడి ఏ విధంగా ఉంటుంది, ఓజోన్ హోల్ ఏ విధంగా ఉంటుంది, టెంపరేచర్స్ ఏమైనా రైజ్ అవుతున్నాయా, మనకి ఐస్ షెల్ అనేది ఏమైనా కరుగుతుందా లేదా అన్న పూర్తి అంశం పైన ఈ రిపోర్ట్ ఏర్పడుతుంది. 2006 నుంచి రెగ్యులర్గా వస్తుంది. దిస్ ఈజ్ గివెన్ బై నేషనల్ ఓషన్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్. ఇది అమెరికాకి చెందినటువంటి ఒక సైంటిఫిక్ అండ్ రెగ్యులేటరీ ఏజెన్సీ అండి. ఏంటండి నేషనల్ ఓషనిక్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ ఎన్ఓఏఏ, అమెరికాకి చెందినటువంటి ఈ రీసెర్చ్ గ్రూప్ వారు ఈ రిపోర్ట్ని ఇస్తారు. ఈ రిపోర్ట్ ప్రకారం అంటార్క్టికా ప్రాంతంలో టెంపరేచర్స్ మామూలు కంటే ఎక్కువగా పెరుగుతున్నాయి. గత డికేడ్తో పోల్చితే ఈ డికేడ్ కూడా పెరిగింది. కానీ ఓజోన్ హోల్ పర్వాలేదు, బెటర్గానే ఉంది, కానీ టెంపరేచర్స్ ఇంక్రీజ్ అయ్యాయి. ఆర్కిటిక్ సముద్రాన్ని యూజ్ చేసుకుంటున్నటువంటి రూట్స్ అంటే సీ రూట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా ఓపెన్ అవుతున్నాయి, ఎక్కువగా యూటిలైజ్ కూడా అవుతున్నాయని చెప్పేసి ఈ రిపోర్ట్ చెప్తుందన్న విషయాన్ని మీరు గమనించాలి. వెరీ నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అండి, ఇటీవల కాలంలో మనం చూసాము, నేను లాస్ట్ మంత్లీ కరెంట్ అఫైర్స్ మీరు ఇంటర్నేషనల్ రిలేషన్స్ రిపీట్ చేస్తూ ఉంటే మన భారతదేశానికి చెందినటువంటి డిఫరెంట్ మిలిటరీ పర్సనల్స్ కానివ్వండి, పోలీస్ పర్సనల్స్ కానివ్వండి, యునైటెడ్ నేషన్ పీస్ కీపింగ్ ఫోర్సెస్లో పార్టిసిపేట్ చేసేందుకు ఇతర దేశాలకు వెళ్తూ ఉంటారని చెప్పాను. అదే క్రమంలో మనకి సుదాన్ ప్రాంతంలో, అలానే డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఎస్పెషల్లీ మొన్న జరిగినటువంటి ఈవెంట్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఒక ప్రాంతంలో భారతదేశానికి చెందినటువంటి ఒక సైనికుడు ఎవరైతే యుఎన్ పీస్ కీపింగ్ మిషన్లో పనిచేస్తున్నారో వారిని అక్కడ ఉన్నటువంటి ట్రైబ్స్ హతమార్చారని చెప్పేసి నేను మీకు చెప్పడం జరిగింది. సో అలాంటి మిస్హ్యాప్స్, అలాంటి మరణాలు ఇంకా జరగకూడదు అన్న ఉద్దేశంతో అంతర్జాతీయంగా ముఖ్యంగా ఐక్యరాజ్య సమితిలో మన భారత ప్రభుత్వం వారి తరపు నుంచి మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ వారు ఒక కొత్త ఇన్నోవేటివ్ ఈవెంట్ని స్టార్ట్ చేశారు, లేదా ఒక ఇనీషియేటివ్ని తీసుకొచ్చారు. ఆ ఇనీషియేటివ్ పేరే గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్. ఇండియా లాంచెస్ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్
to promote accountability for crimes against peacekeeping forces. ఐక్యరాజ్య సమితికి చెందినటువంటి పీస్ కీపింగ్ ఫోర్సెస్ అనేటివి ఎన్నో దేశాల నుంచి సైనికులు పోలీసులు వచ్చి పార్టిసిపేట్ చేస్తుంటారు. వారి యొక్క రక్షణకు, అంటే వారిపైన ఎవరైనా అటాక్ చేసినా వారిని ఎవరైనా చంపేసినా కూడా వారిపైన యాక్షన్ తీసుకోవాలన్న ఉద్దేశంతోనే భారత ప్రభుత్వం వారు ఒక ఇనిషియేటివ్ని పంపించారు. దట్ ఇనిషియేటివ్ పేరే గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్. దాదాపు 18 దేశాల యొక్క కలయిక అండి. వీళ్ళందరూ కలిసి ఐక్యరాజ్య సమితిలో చెప్పింది ఏంటంటే, ఇప్పటి నుంచి మా దేశాలకు చెందినటువంటి యునైటెడ్ నేషన్ పీస్ కీపింగ్ మిషన్కి వెళ్ళినటువంటి సైనికులపైన అటాక్ జరిగితే ఆయా దేశాలకు చెందినటువంటి పోలీసులు, గవర్నమెంట్లు వారిపైన యాక్షన్ తీసుకొని కఠినమైన శిక్ష వేయాలి అని చెప్పేసి చెప్పేదే ఈ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్. సింపుల్గా గుర్తుపెట్టుకోండి, రేపు అడుగుతారు. రీసెంట్లీ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఈజ్ అన్ ఇనిషియేటివ్ ఆఫ్ ఇండియా సీన్ ఇన్ న్యూస్ ఈజ్ రిలేటెడ్ టు. ఇటీవల కాలంలో గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ అనే ఇనిషియేటివ్ అంతర్జాతీయ పరంగా భారతదేశం చేసింది. అది దేనికి సంబంధించింది అంటే, యునైటెడ్ నేషన్ పీస్ కీపింగ్ ఫోర్సెస్ యొక్క శాంతి భద్రతలకు సంబంధించింది అన్న విషయాన్ని నోట్ చేసుకోవాలి. ఓకే, ఇండియా హ్యాస్ లాంచ్డ్ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ టు ప్రమోట్ అకౌంటబిలిటీ ఫర్ క్రైమ్ అగెన్స్ట్ పీస్ కీపింగ్ ఫోర్సెస్. ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ ఎస్ జయశంకర్ గారు అనౌన్స్ చేశారు. భారతదేశంతో పాటు ఇండియా, బంగ్లాదేశ్, ఈజిప్ట్, ఫ్రాన్స్, మొరక్కో, నేపాల్ వారు కలిసికట్టుగా ఈ యొక్క గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ని ప్రమోట్ చేస్తూ వచ్చారండి. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్, కో చైర్స్ ఆఫ్ ద గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ టు ప్రమోట్ అకౌంటబిలిటీ టు క్రైమ్ అగెన్స్ట్ పీస్ కీపింగ్ లాంచ్ డ్యూరింగ్ ఇండియాస్ కరెంట్ ప్రెసిడెన్సీ అట్ యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్. ఓకే, దానికి సంబంధించి అండి ఒక రిజల్యూషన్ని పాస్ చేశారు ఐక్యరాజ్య సమితిలో. ఆ రిజల్యూషన్ నెంబర్ వచ్చేసి రిజల్యూషన్ 2589. ఇది కూడా అడగచ్చు. ఓకే, రీసెంట్లీ పాస్ రిజల్యూషన్ 2589 ఈజ్ రిలేటెడ్ టు. ఓకే, ఈ రిజల్యూషన్ నెంబర్ 2589 దేనికి సంబంధించింది అంటే, అది గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్కి సంబంధించింది. అంటే ఐక్యరాజ్య సమితిలో మనం పీస్ కీపింగ్ ఫోర్సెస్ని పంపించినప్పుడు వారికి ఏదైనా హాని కలిగినప్పుడు ఆయా దేశాల వారు వారికి శిక్షని అమలు చేయాలి, వారికి శిక్షణ అమలు చేయాలని చెప్పేసి తీసుకొచ్చినటువంటి ఇనిషియేటివ్. ఒక్కసారి పాస్ చేసుకొని కంటెంట్ని నోట్ చేసుకోవాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఓకే, యూ హ్యావ్ టు నోట్ ఎవ్రీ కంటెంట్ ఐఎమ్ ప్రొవైడింగ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇంటర్నేషనల్ రిలేషన్స్ ప్రతి ఎగ్జామ్లో, అది జేఎల్ కానివ్వండి లేదా ఇతర ఏ గెజిటెడ్ నాన్ గెజిటెడ్ పేపర్స్ ఇప్పుడు తెలంగాణలో పెట్టే గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4లో కూడా ఖచ్చితంగా 5 నుంచి 6 క్వశ్చన్లు వస్తాయి. స్టాటిక్ ఓకే యూ క్యాన్ హ్యాండిల్ సమ్ వాట్, బట్ కరెంట్ అఫైర్స్ని రెగ్యులర్గా ప్రిపేర్ అవుతూ ఉండాలి. ఓకే, సో నెక్స్ట్, ఇరాన్ రిమూవ్డ్ ఫ్రమ్ ద యునైటెడ్ నేషన్ కమిషన్ ఆన్ స్టేటస్ ఆఫ్ ఉమెన్. ఏంటండి, ఇరాన్ని ఓటు వేసి యునైటెడ్ నేషన్ ఐక్యరాజ్య సమితికి చెందినటువంటి కమిషన్ ఆఫ్ ఉమెన్ నుంచి తొలగించారని చెప్పేసి న్యూస్లో ఉంది. ఓకే, అయితే ఈ ఓటింగ్లో అండి ఇండియా ఓటు వేయలేదు. ఓకే, ఇండియా ఓటు వేయలేదు. అసలు ఐక్యరాజ్య సమితి యొక్క కమిషన్ ఆన్ స్టేటస్ ఆఫ్ ఉమెన్ అంటే ఏంటో తెలుసుకుందాం. దీంట్లో ఎవరెవరు ఓట్లు వేస్తారు, ఎవరెవరికి ఆ హక్కు ఉందో కూడా తెలుసుకుందాం. నా సో 54 మెంబర్లతో కూడినటువంటి 54 మెంబర్స్తో కూడినటువంటి యునైటెడ్ నేషన్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఆర్గన్స్ ఆఫ్ యునైటెడ్ నేషన్. అంటే ఐక్యరాజ్య సమితి 1945లో ఫామ్ అయినప్పుడు 6 కమిటీలు ఫామ్ అయ్యాయని నేను మీకు యునైటెడ్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ చెప్పేటప్పుడు చెప్పాను. అందులో ఒకటి ఈ యునైటెడ్ నేషన్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ అనేది ఒకటి. దీని ఆధ్వర్యంలోనే 1946 ఆ ప్రాంతంలో ఒక కమిటీ ఏర్పడిందండి. అది కమిటీ పేరే, ఆ కమిషన్ పేరే కమిషన్ ఫర్ ద స్టేటస్ ఆఫ్ ఉమెన్. అంతర్జాతీయ పరంగా ఉమెన్ని సంరక్షించుకునేందుకు, వారికి మగవారితో సమానత్వాన్ని కల్పించేందుకు గాను ఏర్పడినటువంటి ఒక కమిషనే కమిషన్ ఫర్ ద స్టేటస్ ఆఫ్ ఉమెన్. ఓకే, ఈ కమిషన్ కండి ప్రతి సంవత్సరం ఒక 40 నుంచి 46 మెంబర్స్ని ఎలెక్ట్ అవుతూ ఉంటారు. వారిని ఎలెక్ట్ చేసుకునేది ఎవరు అంటే, ఈ యునైటెడ్ నేషన్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్కి చెందినటువంటి ఈ 54 మందే ఎన్నుకోవాలన్నమాట. అయితే ఇరాన్ ఇటీవల కాలంలో ఎన్నికైందనమాట. కానీ ఇరాన్లో ఇటీవల కాలంలో ఒక మహిళ చనిపోయిందండి. బికాస్ ఆఫ్ మహిళలపైన ఇరాన్లో చాలా ఆంక్షలు ఉంటాయి, ముస్లిం లాని పాటించడం ఇలాంటి ఆంక్షలు ఉంటాయన్నమాట. సో ఇలాంటి ఆంక్షల్ని వాళ్ళు వెన్ దే ఆర్ ఇంప్లిమెంటింగ్, అక్కడ ఇరాన్కి చెందినటువంటి
మహషా అమీని అనే ఒక 22 సంవత్సరాల మహిళ చనిపోయింది. ఆ మరణానంతరం అక్కడ ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఒక రెవల్యూషన్ తేవడం జరిగింది. ఆ రెవల్యూషన్ తర్వాత ఇరాన్లో అండి మోరల్ పోలీసింగ్ అనే ఒక పోలీసింగ్ ఉంటుంది. అంటే షరియా లాస్ని ఇంప్లిమెంట్ చేసేందుకు, ముస్లిం లాస్ని ఇంప్లిమెంట్ చేసేందుకు గాను ఒక మోరల్ పోలీస్ వ్యవస్థ, నార్మల్ పోలీస్ కాకుండా ఇలా కల్చర్ని రిప్రజెంట్ చేసేందుకు, కల్చర్ని కాపాడుకునేందుకు ఒక సపరేట్ పోలీస్ వ్యవస్థ ఉందన్నమాట. ఆ సపరేట్ పోలీస్ వ్యవస్థని ఈ కాలంలో, ఇటీవల కాలంలో, వెరీ రీసెంట్లీ ఇరాన్ ప్రభుత్వం దాన్ని అబాలిష్ చేసిందనమాట. ఇక ముందు మోరల్ పోలీసింగ్ ఉండదు. ఎందుకంటే ఈ మహాషా అమిని అనే ఆవిడ చనిపోయిన తర్వాత మహిళలందరూ కూడా రివాల్ట్ అయ్యారనమాట. మాకు కూడా రైట్స్ ఉంటాయి, వీ హ్యావ్ రైట్ టు లీవ్, వీ హ్యావ్ రైట్ టు డూ వాట్ ఎవర్ వీ వాంట్, మీరు మా పైన ఇలా ఆర్బిట్రరీ యాక్షన్ చేయలేరని చెప్పి రివాల్ట్ చేయడం ద్వారా అక్కడ మోరల్ పోలీసింగ్ వ్యవస్థ అనేది పూర్తిగా అబాలిష్ చేశారండి వెరీ రీసెంట్లీ. అయితే ఈ మరణానికి మరియు మహిళలపైన వాళ్ళు ఇరాన్ ప్రభుత్వం వారు చేస్తున్నటువంటి ఆంక్షలకి అగెనెస్ట్గా ఈ ఓటింగ్ జరిగిందండి. తద్వారా ఇరాన్ని ఈ యొక్క కమిషన్ ఫర్ ఉమెన్ నుంచి తొలగించేందుకు గాను, ఓకే, మామూలుగా ఇరాన్ ఎన్నుకోబడిందని 4 సంవత్సరాల వరకు 2026 వరకు తన టర్మ్ ఉండే, కానీ ఈ యొక్క ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ వారు ఓటింగ్ పెట్టి ఇరాన్ని తీసేయడం జరిగింది. ఓకే, సో కమిషన్ ఫర్ ద స్టేటస్ ఆఫ్ ఉమెన్, CSWU అని పిలుచుకుంటాం మనం, ఇది ప్రతి సంవత్సరం మార్చ్లో యునైటెడ్ నేషన్ హెడ్ క్వార్టర్, ఐక్యరాజ్య సమితి యొక్క హెడ్ క్వార్టర్ అయిన న్యూయార్క్లో కలుసుకుంటూ ఉంటారండి. వీరే మహిళలకు సంబంధించినటువంటి రిజల్యూషన్స్ పాస్ చేస్తారు. వన్ ఆఫ్ ద మేజర్ రిజల్యూషన్ విత్ రిగార్డ్ టు ఉమెన్ ఈజ్ బీజింగ్, బీజింగ్ రెజల్యూషన్. ఎప్పుడైనా మీకు బీజింగ్ రెజల్యూషన్ అని ఎప్పుడైనా కనిపిస్తే అది మహిళలకు సంబంధించింది అని గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకే, సో ఈ గ్యాదరింగ్లో దాదాపుగా ఓటింగ్ అనేది జరిగింది. ఈ 54 కంట్రీస్ ఓట్ చేశాయి. అందులో 22 కంట్రీస్ వచ్చేసి ఇరాన్ని తొలగించాలని చెప్పేసి ఫేవర్గా వేశాయి. 16 కంట్రీస్ లేదు లేదు ఇరాన్ని తొలగించకండి అని, సారీ 16 కంట్రీస్ అబ్స్టెయిన్ చేశాయండి, మేము ఓట్లు వేయమనేసి చెప్పాయి. 8 కంట్రీస్ వచ్చేసి లేదు ఇరాన్ని తొలగించకూడదు అని చెప్పారన్నమాట. అయితే మరి భారతదేశం ఓటు వేసిందా లేదా ఓటు వేయలేదా లేదా అగెనెస్ట్గా ఓటు వేసిందా? అంటే భారతదేశం వారు ఓటు వేయలేదు, లేదు మేము దీంట్లో పార్టిసిపేట్ చేయం, ఇది సరైనది కాదు అని చెప్పేసి మన వాళ్ళు ఓటు వేయకుండా ఉన్నారు. నేను చెప్పాను కదండి, కమిషన్ ఫర్ స్టేటస్ ఆఫ్ ఉమెన్, కమిషన్ ఆన్ ద స్టేటస్ ఆఫ్ ఉమెన్ అనే కమిషన్ ఏ సంవత్సరంలో ఎస్టాబ్లిష్ అయింది అంటే 1946. వెరీ వెరీ ఇంపార్టెంట్. దీంట్లో ఎంతమంది మెంబర్స్ ఉంటారు కమిషన్ ఫర్ స్టేటస్ ఆఫ్ ఉమెన్లో? 45 మంది మెంబర్స్ ఉంటారు. ఈ 45 మందిని ఎవరు ఎన్నుకుంటారంటే ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్లో ఉన్నటువంటి 54 మెంబర్స్ను దీనికి ఓట్లు వేసి దీంట్లో ఉన్నటువంటి మెంబర్స్ని ఎన్నుకుంటారన్నమాట. మరి మీరు అడగచ్చు, సార్ మరి ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్లో మెంబర్స్ని ఎవరు ఎన్నుకుంటారు అంటే యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ, ఐక్యరాజ్య సమితి యొక్క జనరల్ అసెంబ్లీలో ఉన్నటువంటి 191 దేశాల వారు ఓట్లు వేసుకొని ఈ 54 మందిని ఎన్నుకుంటారు. అయితే ప్రస్తుతం భారతదేశము ఇందులో ఒక మెంబర్ అన్నమాట. ఈ 54 మెంబర్స్లో ఇండియా కూడా ఉంది, ఇండియా ఈజ్ ఆల్సో దేర్. రొటేట్ అవుతూ ఉంటుందండి, చెప్పాను కదా 4 సంవత్సరాల టర్మ్కి ఎలెక్ట్ అవుతారని, ఈ విధంగా రొటేట్ అవుతుంది. అయితే ఇరాన్ 2022లో ఎలెక్ట్ అయిందండి, దాని టర్మ్ 2026 వరకు ఉంది. కానీ యుఎస్ఏ వారు లేదు ఇరాన్ని తొలగించాలన్న ఉద్దేశంతో, సపోర్ట్తో ఇరాన్ని తొలగించడం జరిగింది. దిస్ ఈజ్ అనదర్ వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్, ఇది ఖచ్చితంగా మీకు ఎగ్జామ్లో వస్తుందండి. టీఎస్పిఎస్సి వాళ్ళందరికీ చెప్తున్నా, దిస్ ఈజ్ ద ఇండియా టు అజ్యూమ్ ద చైర్మన్షిప్ ఆఫ్ వసినార్ అగ్రిమెంట్ ఆన్ జనవరి 2023. వసినార్ అగ్రిమెంట్ అంటే ఏంటి? ఓకే, మనకి బేసికల్లీ టెక్నాలజీ కంట్రోల్ రెజీమ్స్ అని చెప్పేసి ఒక 4 అంతర్జాతీయ ఆర్గనైజేషన్స్ ఉంటాయండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ 4 గురించి చెప్పేసి మీకు ఈ వసినార్ అగ్రిమెంట్ అంటే ఏంటో కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, ఇండియా దేని యొక్క చైర్మన్గా కాబోతుంది 1 జనవరి 2023 నుంచి అంటే వసినార్ అగ్రిమెంట్ అనే ఒక అగ్రిమెంట్కి. ఇప్పుడు నేను విల్ డిస్కస్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ఎక్స్పోర్ట్ కంట్రోల్ రెజిమ్. ఎక్స్పోర్ట్ కంట్రోల్ రెజీమ్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఓకే, సో
ఎప్పుడు కూడా ఒక ప్రోడక్ట్ కనుక ఎవరైనా తయారు చేస్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కెమికల్ని నేను తయారు చేశాను, ఆ కెమికల్ని మంచికి ఉపయోగించుకోవచ్చు, చెడుకు ఉపయోగించుకోవచ్చు, లేదా నేను ఒక రాకెట్ని కనిపెట్టాను, నేను రాకెట్తో శాటిలైట్స్ని లాంచ్ చేయొచ్చు, అదే రాకెట్తో పక్కనున్నటువంటి ఖండంలో ఉన్నటువంటి ఏదైనా దేశం పైన బాంబు కూడా వేయవచ్చు కదా. ఎవ్రీ టెక్నాలజీ ఈజ్ అ డ్యువల్ టెక్నాలజీ, మంచి కొరకు వాడచ్చు, చెడు కొరకు వాడచ్చు. ఇలా కనిపెట్టినటువంటి టెక్నాలజీని మంచి కొరకు మాత్రమే వాడాలన్న ఉద్దేశంతో నాలుగు విభాగాల్లో మేజర్ ఎక్స్పోర్ట్ కంట్రోల్ రెజిమ్స్ ఉన్నాయన్నమాట. ఒకటి వచ్చేసి ఆస్ట్రేలియన్ గ్రూప్. ఇది దేని హ్యాండిల్ చేస్తుందండి? బయోలాజికల్ అండ్ కెమికల్ వెపన్స్ అన్నమాట. ఏంటి? బయోలాజికల్ అండ్ కెమికల్. ఓకే, సో నెక్స్ట్ మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజీమ్. నెక్స్ట్ వచ్చేసి మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజీమ్, MTCR. సో థర్డ్ వచ్చేసి మన వసినార్ అగ్రిమెంట్, ఇది వసినార్ అగ్రిమెంట్. ఫోర్త్ వచ్చేసి మనకి మనకి న్యూక్లియర్ సప్లయర్ గ్రూప్, NSG అని పిలుచుకుంటాం, న్యూక్లియర్ సప్లయర్ గ్రూప్. అయితే ఒక ఫన్నీ థింగ్ ఏంటంటే అండి, ఈ నాలుగిట్లో ఈ న్యూక్లియర్ సప్లయర్ గ్రూప్ ఏదైతే ఉందో అండి, 1974 మొట్టమొదటిసారి భారతదేశం ఎప్పుడైతే న్యూక్లియర్ అణువాయుధాల్ని పరీక్షించిందో అప్పుడు భారతదేశానికి అగెనిస్ట్గా ఫామ్ అయినటువంటి ఒక గ్రూపింగే ఈ న్యూక్లియర్ సప్లయర్ గ్రూప్. కానీ భారత ప్రభుత్వం వారు ఎప్పటి నుంచో ఇందులో మెంబర్ అవుదామని చెప్పేసి అనుకుంటున్నారు, కానీ చైనా దాన్ని ఎప్పటికప్పుడు బ్లాక్ చేస్తుంది. ఎందుకంటే అండి, ఈ గ్రూపింగ్ ఫామ్ అయిందే భారతదేశానికి అగెనిస్ట్గా 1974. ఎందుకంటే భారతదేశం ఇప్పటివరకు కూడా నాన్ ప్రొలిఫరేషన్ ట్రెటీ అనేది సైన్ చేయలేదు, కాబట్టి ఇందులో జాయిన్ అవ్వడానికి అవకాశం లేదు. ఓకే, సో మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజిమ్ అంటే ఏంటండి? రాకెట్లు మరియు వీటికి సంబంధించినటువంటి టెక్నాలజీ చెడ్డవారి చేతిలో పడకుండా చూసుకునేందుకు గాను మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజిమ్. వసినార్ అగ్రిమెంట్ వచ్చేసి డ్యువెల్ యూస్ టెక్నాలజీ అనమాట. ఏదైనా ఒక టెక్నాలజీ కనిపెడితే రెండు రకాలుగా ఉపయోగించుకునేటటువంటి టెక్నాలజీస్ని చెడ్డవారి చేతిలో పడకుండా చూసుకునేందుకు ఫామ్ అయినటువంటి గ్రూపింగే ఈ వసినార్ అగ్రిమెంట్. అయితే పైన ఉన్నటువంటి ఈ మూడు గ్రూపింగ్స్లో కూడా భారతదేశానికి మెంబర్షిప్ ఉందండి. ముఖ్యంగా చెప్పాలంటే ఆస్ట్రేలియన్ గ్రూప్లో 2018 మెంబర్షిప్ వచ్చింది. ఓకే, మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజీమ్లో మనకి 2016, వసినార్ అగ్రిమెంట్లో 2017 మనం మెంబర్స్గా జాయిన్ అయ్యామన్నమాట. ఇందులో అన్నిటికంటే పాత గ్రూపింగ్ ఏదంటే మనకి న్యూక్లియర్ సప్లయర్ గ్రూప్ వచ్చేసి అన్నిటికంటే పాతది. దాని తర్వాత ఆస్ట్రేలియన్ గ్రూప్ 1985, వసినార్ అగ్రిమెంట్ 1986, మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజీమ్ వసినార్ ఇస్ 1996, మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజీమ్ వచ్చేసి 1987. సో అన్నిటికంటే పాత్ర NSG, దాని తర్వాత ఆస్ట్రేలియన్ గ్రూప్, దాని తర్వాత మిసైల్ టెక్నాలజీ, రీసెంట్లీ వసినార్ అగ్రిమెంట్. సో భారత ప్రభుత్వం వారు లాస్ట్గా జాయిన్ అయినటువంటి గ్రూపింగ్ ఏంటంటే 2018 ఆస్ట్రేలియన్ గ్రూప్. సో ఇది గుర్తుపెట్టుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి, ఈ క్రోనలాజీని గుర్తుపెట్టుకోవడం, ఏ సంస్థ ఏ సంవత్సరంలో ఆర్గనైజ్ అయింది. ఎందుకంటే కేవలం మీ క్వశ్చన్ వచ్చేసి ఈ యొక్క వసినార్ అగ్రిమెంట్కే ఆగిపోదు, ఇట్ విల్ బి ఎక్స్పాండెడ్. మీరు ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 1 ఎగ్జామ్ రాసినప్పుడు కూడా చూసుంటారు, క్వశ్చన్స్ అనేటివి సింపుల్గా డైరెక్ట్గా లేవు ఎక్కడ కూడా, దే ఆర్ ఎలాబరేటింగ్, మీ యొక్క నాలెడ్జ్ని డీప్గా టెస్ట్ చేస్తూ వస్తున్నారు. అందుకని నేను మీకు ఈ కంటెంట్ ప్రొవైడ్ చేశాను. ఓకే, సో మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజీమ్లో మనం మెంబర్సే, ఆస్ట్రేలియన్ గ్రూప్లో మనము మెంబర్సే, వసినార్ అగ్రిమెంట్లో మనము మెంబర్సే, కానీ న్యూక్లియర్ సప్లయర్ గ్రూప్లో మనం మెంబర్స్ కాదు. అన్నిటికంటే పాతది న్యూక్లియర్ సప్లయర్ గ్రూప్, దాని తర్వాత ఆస్ట్రేలియన్ గ్రూప్, దాని తర్వాత మిసైల్ టెక్నాలజీ. అన్నిటికంటే రీసెంట్ది అంటే మన వసినార్ అగ్రిమెంట్, దేనికైతే మనం ప్రెసిడెన్సీ తీసుకున్నాము. మనం లాస్ట్గా జాయిన్ అయినటువంటి ఏదైనా మిసైల్ టెక్నాలజీ లేదా ఎక్స్పోర్ట్ టెక్నాలజీ కంట్రోల్ రెజీమ్ ఏదైనా ఉందంటే అది ఆస్ట్రేలియన్ గ్రూప్. ఫస్ట్గా జాయిన్ అయినటువంటి గ్రూప్ ఏది 2016 అంటే మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజీమ్, MTCR అన్నది చూడండి అది. ఐ హోప్ యూ విల్ నోట్ డౌన్ దిస్ కంటెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ప్రొసీడ్ అయిపోదాం. ఓకే, ఎస్, సో వసినార్ అగ్రిమెంట్, నేను మీకు వసినార్ అగ్రిమెంట్ గురించి కొన్ని పాయింట్స్ చెప్తాను. సో ఇండియా విల్ అజ్యూమ్ ద చైర్మన్షిప్ ఆఫ్ ద ప్లీనరీ ఆఫ్ వసినార్ అగ్రిమెంట్ ఫర్ ద ఇయర్ January 1, 2023. ఓకే, జాయిన్ అయ్యి 5 అవుతున్నా కూడా మనకి
ఈ యొక్క ప్రెసిడెన్సీ దక్కడం అనేది ఎంతో గర్వకారణం. ఈ వసనార్ అగ్రిమెంట్లో పూర్తిగా మొత్తం 42 మెంబర్స్ ఉంటారండి. ఎంతమందితో కూడినటువంటి మెంబర్షిప్ ఇది? 42 మెంబర్స్ ఉంటారు వసనార్ అగ్రిమెంట్లో. ఇది వాలంటరీ ఎక్స్పోర్ట్ కంట్రోల్ రెజిమ్ అండి. ఆ దేశాలపైన ఎటువంటి ఆంక్ష ఉండదు. మీరు ఇష్టానుసారంగా మీ కంట్రీకి చెందినటువంటి ఎక్స్పోర్ట్కి సంబంధించి, ముఖ్యంగా డ్యువల్ యూస్ టెక్నాలజీ వెపన్స్కి సంబంధించినటువంటి లిస్ట్ని ఈ యొక్క 42 మెంబర్స్తో షేర్ చేసుకుంటారు ప్రతి 6 నెలలకు ఒకసారి. సింపుల్గా చెప్పాలంటే, ఇప్పుడు భారతదేశం ఉంది, ఏదైనా ఈ 42 మెంబర్స్ కాకుండా వేరే కంట్రీస్ కనుక వెపన్స్ అమ్ముతున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ మన డిఆర్డిఓ వాళ్ళు తయారు చేసిన వెపన్స్ అమ్ముతున్నాం, అప్పుడు ఏమవుతుందంటే మనం లిస్ట్ తయారు చేయాలన్నమాట. నేను ఏ వెపన్స్ అమ్మాను, ఎంత టెక్నాలజీ వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేశాను, మొత్తం వెపన్ తయారు చేసే టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేశానా, లేదా ముడి భాగాల వరకే నేను టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేశానా, ఏ విధమైన అగ్రిమెంట్ జరిగింది అన్న పూర్తి వివరాలని 6 నెలలకు ఒకసారి ఈ మెంబర్ కంట్రీస్కి షేర్ చేస్తూ ఉంటారు ప్రతి కంట్రీ కూడా. ఓకే, సో 26వ ప్లీనరీ సెషన్ జరిగిందండి వసినార్ అగ్రిమెంట్ది. ఓకే, అది వియన్నాలో జరిగింది. ఈ వియన్నాలో జరిగినప్పుడు చైర్మన్షిప్ అనేది భారతదేశానికి ట్రాన్స్ఫర్ అయిందనమాట. అయితే ఈ 26వ ప్లీనరీ సెషన్ ఏదైతే వియన్నాలో జరిగిందో, ఈ 2022 సంవత్సరానికి చైర్మన్గా ఎవరున్నారు అంటే ఐర్లాండ్ అనే దేశం. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది కూడా. ఎవరి దగ్గర నుంచి భారతదేశానికి వసినార్ అగ్రిమెంట్ యొక్క చైర్మన్షిప్ వచ్చింది అన్నప్పుడు ఐర్లాండ్ నుంచి మనకు అది రావడం జరిగింది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ G20 కూడా నేర్చుకున్నాం. ఏ దేశం నుంచి భారతదేశానికి మనకి G20 సమ్మిట్ యొక్క ప్రెసిడెన్సీ వచ్చిందంటే ఇండోనేషియా నుంచి. అలా ప్రెసిడెన్సీ ఏ దేశం నుంచి వస్తుందో కూడా తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఇట్ కేమ్ ఫ్రమ్ ద ఐర్లాండ్. నెక్స్ట్, వసినార్ అగ్రిమెంట్ అంటే ఏంటండి? 1996 ఫామ్ అయినటువంటి ఈ అగ్రిమెంట్ యొక్క ఇంపార్టెంట్ ఇంటెన్షన్ ఏంటంటే, ఎక్స్చేంజ్ ఇన్ఫర్మేషన్ ఆన్ ట్రాన్స్ఫర్ ఆఫ్ కన్వెన్షనల్ వెపన్స్ అండ్ డ్యువల్ యూస్ గూడ్స్ అండ్ టెక్నాలజీస్. ఏదైనా దేశాలకి మీరు టెక్నాలజీని, వెపన్ టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు దాని వివరాలు షేర్ చేసుకునేందుకు గాను ఫామ్ అయినటువంటి ఒక గ్రూపింగే ఈ వసినార్ అగ్రిమెంట్ గ్రూపింగ్. మొత్తంగా ఉండేది 42 దేశాలు. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, డ్యువల్ యూజ్ రిఫర్స్ టు ఎబిలిటీ ఆఫ్ గుడ్ టెక్నాలజీ టు బి యూజ్డ్ ఫర్ మల్టీపర్పస్, యూజువలీ పీస్ఫుల్ అండ్ మిలిటరీ పర్పసెస్. వియన్నాలో దీని యొక్క సెక్రటేరియట్ ఉంటుంది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. వసినార్ అగ్రిమెంట్ యొక్క సెక్రటేరియట్ ఎక్కడుంది అంటే వియన్నా ఆస్ట్రియా అనే దేశంలో ఉంది. యూకే, యుఎస్, జపాన్, సౌత్ కొరియా, ఆస్ట్రేలియా, జర్మనీ ఆర్ సమ్ ఆఫ్ ద కీ మెంబర్స్. ఓకే, ద ప్రామినెంట్ నాన్ మెంబర్స్, ఇందులో చైనా మెంబర్ కాదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. వసినార్ అగ్రిమెంట్లో చైనా ఉందా అంటే లేదు. ఓకే, సో నాన్ మెంబర్స్ ఇంక్లూడ్ చైనా అండ్ ఇజ్రాయెల్. ఓకే, ఇండియా ప్రస్తుతం దీంట్లో మెంబర్గా ఉంది. ఓకే, 2017 మనం మెంబర్గా జాయిన్ అయ్యాం ఇందులో. ఓకే, మెంబర్షిప్ని మనం ఐర్లాండ్ నుంచి తీసుకున్నాం 2017 ఇండియా 42వ మెంబర్గా వసినార్ అగ్రిమెంట్లో జాయిన్ అయింది. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి డేట్ని కూడా. సో ఆబ్జెక్టివ్స్ చెప్పాను ఆల్రెడీ. రెగ్యులర్గా మనం ఈ లిస్ట్ని షేర్ చేసుకోవడం, రెగ్యులర్లీ ఎక్స్చేంజ్ ద ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ద టెక్నాలజీ బోత్ కన్వెన్షన్ అండ్ న్యూక్లియర్ కేపబుల్ దట్ ఈస్ సోల్డ్ ఆర్ డినైడ్ టు ద కంట్రీస్ అవుట్ సైడ్ ద గ్రూపింగ్. గ్రూపింగ్ బయట ఉన్నటువంటి కంట్రీస్కి సోల్డ్ చేసినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ని ఆయా కంట్రీస్ మధ్యలో షేర్ చేసుకోవడం. ఓకే, ఈ లిస్ట్ని అప్డేట్ చేయడం, కెమికల్స్ని అప్డేట్ చేయడం అనేది రెగ్యులర్గా జరుగుతుంది. బేసికల్లీ 6 నెలలకోసారి మనం దీన్ని షేర్ చేస్తూ ఉంటాం. దీంట్లో కొన్ని ఇంపార్టెంట్ ఎక్విప్మెంట్ ఉంటాయి, లైక్ ఎయిర్క్రాఫ్ట్కి సంబంధించి, అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్కి సంబంధించి, కాంబ్యాట్ వెహికల్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని సపరేట్గా ఇస్తూ ఉండాలి. దీంట్లో 2 రకాల లిస్టులు ఉంటాయండి. మెయింటెన్స్ ద లిస్ట్ ఆఫ్ టెక్నాలజీస్, దాంట్లో ఒక లిస్ట్ వచ్చేసి టైర్1, బేసిక్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో టైర్1లో పెడతాము. టైర్ 2లో సెన్సిటివ్ టెక్నాలజీస్కి సంబంధించినటువంటి లిస్ట్ అన్నమాట. సో అలా సపరేట్గా చేసి ఈ లిస్ట్ని 6 నెలలకోసారి మనం షేర్ చేస్తూ ఉంటాం. సో దీంట్లో పెద్ద డిసిషన్ బాడీ ఏది అంటే ప్లీనరీ సెషన్ అండి. అంటే సంవత్సరానికి ఒకసారి ఎప్పుడైతే వీళ్ళందరూ జాయిన్ అయ్యి మాట్లాడుకుంటారో దట్ ఈస్ ద మోస్ట్ డిసిషన్ మేకింగ్ బాడీ. 2018 ప్లీనరీ యొక్క చైర్మన్ వచ్చేసి యునైటెడ్ కింగ్డమ్, 19లో గ్రీస్. ఓకే, 20లో జరగలేదు సమ్మిట్ కోవిడ్ కారణంగా. మనకి ఒక కొన్ని ఒక సంవత్సరం పాటు సమ్మిట్ అనేది సరిగ్గా జరగలేదు, కానీ వి టుక్ ఇట్ ఫ్రమ్ ద ఐర్లాండ్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ వచ్చేసండి, పాట్రియాట్ సిస్టమ్.
పాట్రియాట్ సిస్టమ్ అంటే ఇది ఒక మిసైల్ సిస్టమ్ అండి. దీన్ని డెవలప్ చేసింది యుఎస్కి చెందినటువంటి ఒక కంపెనీ. మరి ఇది న్యూస్లో ఎందుకు ఉందంటే అండి, రీసెంట్లీ యునైటెడ్ స్టేట్స్ గవర్నమెంట్ వారు యుక్రెయిన్కి ఈ పాట్రియాట్ మిసైల్ సప్లై చేస్తాము, రష్యాతో యుద్ధం చేసేందుకు కాను అని చెప్పేసి చెప్పడం ద్వారా ఈ పాట్రియాట్ మిసైల్ సిస్టమ్ అనేది న్యూస్లో ఉంది. పాట్రియాట్ మిసైల్ సిస్టమ్ అనేది ఈనాటిది కాదండి, 1990లో డెవలప్ చేసినటువంటి ఒక మిసైల్ టెక్నాలజీ అన్నమాట. ఓకే, దీన్ని అప్పటి నుంచి అప్డేట్ చేస్తూ వస్తూనే ఉన్నాం. దీన్ని మొట్టమొదటిసారిగా మనం గల్ఫ్ వార్స్లో కూడా వాడిన విషయాన్ని మీరు నోట్ చేసుకోవాలి. అసలు ఈ పాట్రియాట్ మిసైల్ సిస్టమ్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో ద పాట్రియాట్, దీని యొక్క ఫుల్ ఫామ్ ఉందండి పాట్రియాట్ మిసైల్కి, ఫేజ్డ్ అరే ట్రాకింగ్ రేడార్ ఫర్ ఇంటర్సెప్ట్ ఆన్ టార్గెట్. ఓకే, ఇట్ ఈస్ ఎ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ అండి, సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్. ఇట్ ఈస్ డెవలప్డ్ బై ఆర్ బిల్ట్ బై రైథియాన్ టెక్నాలజీస్ కార్ప్ RTX.N అనే కంపెనీ. ఎవరండి? రైథియాన్ టెక్నాలజీ కార్ప్స్ అనే కంపెనీ దీన్ని డెవలప్ చేసింది. అండ్ కన్సిడర్ టు బి ద మోస్ట్ అడ్వాన్స్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇన్ ద యుఎస్ ఆర్సెనల్. మిసైల్స్ ఏమైనా వస్తున్నప్పుడు దాన్ని గాల్లోనే నిర్వీర్యం చేసే కేపబిలిటీ కలిగినటువంటి మిసైల్సే ఈ పాట్రియాట్ మిసైల్స్. ఓకే, ద సిస్టమ్ వాజ్ ఫస్ట్ యూజ్డ్ ఇన్ గల్ఫ్ వార్. 1991లో గల్ఫ్ వార్లో యూజ్ చేశారు. ఓకే, ఇట్ ఈజ్ ఏ వీల్ మౌంటెడ్ అండి, పోర్టబుల్ అనమాట. ఇక్కడ చూడవచ్చు వీల్స్ ఉన్నాయి, ఎక్కడికంటే అక్కడికి మనం జరుపుకొని ఎక్కడంటే అక్కడ వాడుకోవచ్చు. ఓకే, ఇట్స్ ఏ మొబైల్ సిస్టమ్ యాజ్ ఎ షెడ్యూల్. దీన్ని యుఎస్ ఇన్వేషన్ ఆన్ ఇరాక్లో కూడా 2003లో వాడుకున్నామండి. దీంట్లో రెండు వర్షన్స్ ఉంటాయి, PAC-2 పాట్రియాట్ వర్షన్ 2 ఇంటర్సెప్టర్. ఇట్స్ ఎ బ్లాస్ట్ ఫ్రాగ్మెంటేషన్ వార్ హెడ్, వైల్ కొత్త వర్షన్ PAC-3 మిసైల్ మోస్ట్ అడ్వాన్స్ హిట్ టు కిల్ వర్షన్ అనమాట. దీని యొక్క రేంజ్ ఎంత, రేడార్ రేంజ్ ఎంత ఉంటుందంటే 150 కిలోమీటర్ల వరకు దీని యొక్క రేంజ్ ఉంటుందండి, నాటో వారు చెప్తున్నారనమాట. సో నాటో వారు కూడా దీన్ని కొనుగోలు చేస్తూ ఉంటారు యుఎస్ తరఫు నుంచి. వెరీ వెరీ ఇంపార్టెంట్ టు నో అబౌట్ ద పాట్రియాట్ మిసైల్. నౌ ఇక్కడ నుంచి మనం అన్నీ కూడా మన ఇండియా యొక్క డిఫెన్స్ ఎక్సర్సైజెస్ గురించి, ఏ కంట్రీస్తో ఏ ఎక్సర్సైజెస్ లాస్ట్ మంత్లో చేసుకున్నామో నేర్చుకుందాం. ఫస్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి ఇండియా కజకిస్తాన్ వారు చేసినటువంటి కజ్ ఇండ్ ఎక్సర్సైజ్. 2022 ఎప్పుడైనా డిఫెన్స్ ఎక్సర్సైజెస్ ఇప్పుడు వస్తున్నటువంటి ట్రెండ్లో, ఇంతకుముందు సింపుల్గా అడిగేవారండి కజ్ ఇండ్ అనే ఎక్సర్సైజ్ ఏ దేశాల మధ్యలో జరిగింది అంతే. కానీ ఇప్పుడున్నటువంటి ట్రెండ్, అది ఎన్నో ఎడిషన్, ఎన్ని సంవత్సరాల క్రితం స్టార్ట్ అయింది, అది ఎక్కడ జరిగింది, ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు, భారతదేశం నుంచి ఏ రెజిమెంట్ వారు పార్టిసిపేట్ చేశారు, దాంట్లో ఏ ఎయిర్క్రాఫ్ట్, ఏ షిప్, ఏ వెపన్స్ యూజ్ చేశారు అన్న విషయాలను కూడా అడుగుతున్నారు. అంటే దే ఆర్ నాట్ జస్ట్ టెస్టింగ్ యువర్ సూపర్ఫిషియల్ నాలెడ్జ్ బట్ ఆల్సో ఇన్డెప్త్ నాలెడ్జ్. అందుకని కొంత డీటెయిల్గా చేసుకుందాం. ఏంటండి ఇండియా కజకిస్తాన్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్కి పేరేంటి? కజ్ ఇండ్. దీన్నే ఇంతకుముందు ప్రబల్ దోస్తక్గా కూడా పిలిచేవారు. ఏంటండి ప్రబల్ దోస్తక్? ఇండియా మరియు కజకిస్తాన్ మధ్యలో జరుగుతుంది. ఓకే, సో ఇది ఎక్కడ జరిగింది ఈ ఎక్సర్సైజ్ అంటే? మేఘాలయలో జరిగింది. ఎక్కడ జరిగింది? మేఘాలయలో ఉన్నటువంటి ఉమ్రోయ్ అనే ప్రాంతంలో ఈ ఎక్సర్సైజ్ అనేది జరిగింది. సో ఇది ఎన్నో ఎడిషన్. దిస్ ఈజ్ ద 6th ఎడిషన్ ఆఫ్ ఇండో కజకిస్తాన్ జాయింట్ ఎక్సర్సైజ్ కజ్ ఇంద్. ఎక్కడ జరిగింది? మేఘాలయలో ఉన్నటువంటి ఉమ్రోయ్ ప్రాంతంలో డిసెంబర్ నెలలో జరిగింది. ఓకే, ఇంతకుముందు దీన్ని 2016లో స్టార్ట్ చేసుకున్నాం. ఈ ఎక్సర్సైజ్ని ఆనాడు ప్రబల దోస్తగా పిలిచేవాళ్ళం, కానీ దాని యొక్క స్టేటస్ని పెంచి 2018లో దాన్ని కజ్ ఇండ్గా పిలుచుకుంటూ వస్తున్నాం. ప్రస్తుతం అయినటువంటి 6వ ఎడిషన్లో ఎవరు పార్టిసిపేట్ చేశారంటే 11th గోర్ఖా రైఫిల్స్ రెజిమెంట్ వారు పార్టిసిపేట్ చేశారు. 11వ గోర్ఖా రైఫిల్ రెజిమెంట్ వారు ఈ యొక్క ఎక్సర్సైజ్లో పార్టిసిపేట్ చేశారు. ఈ యొక్క ఎక్సర్సైజ్ యొక్క ముఖ్య ఉద్దేశం టు షేర్ పాజిటివ్ మిలిటరీ రిలేషన్స్, మనము కలిసికట్టుగా యుద్ధ వాతావరణంలో ఏ విధంగా పనిచేయగలం అని నేర్చుకోవడానికి. ఓకే, టు ఇంబైబ్ జంగల్ వార్ఫేర్లో పీస్ కీపింగ్ ఫోర్సెస్ని ఏ విధంగా ట్రైన్ చేయాలన్న అంశాలపైన ఈ యొక్క ఎక్సర్సైజ్ అనేది జరిగిందన్న విషయాన్ని మీరు నోట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్, దిస్ ఎక్సర్సైజ్ ఇస్ కాల్డ్ అగ్ని వారియర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్. అగ్ని వారియర్ ఎక్సర్సైజ్ ఏ దేశాల మధ్యలో జరుగుతుందండి? ఇండియా మరియు సింగపూర్ మధ్యలో. వెరీ వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్. జాయింట్ ఎక్సర్సైజ్ ఇండియా మరియు సింగపూర్ మధ్యలో జరిగిందండి. ఇది కూడా మిలిటరీ ఎక్సర్సైజ్ లేదా ఆర్మీ ఎక్సర్సైజ్.
ఎక్సర్సైజ్లో మూడు రకాలు ఉంటాయండి, ఎయిర్ ఫోర్స్, నావల్, మిలిటరీ. ఓకే, సో ఇది ఎన్నో ఎడిషన్ అండి అగ్ని వారియర్ యొక్క. అగ్ని వారియర్ యొక్క 12th ఎక్సర్సైజ్ అండి ఇది. ఓకే, ఇది ఎక్కడ జరిగింది ఈ అగ్ని వారియర్ ఎక్సర్సైజ్, అది కూడా నేర్చుకుందాం. సో ఇట్ వాజ్ కండక్టెడ్ అట్ దేవ్లాయ్, మహారాష్ట్ర. ఓకే, సో 12th ఎడిషన్ ఆఫ్ ఎక్సర్సైజ్ అగ్ని వారియర్, ఇట్స్ ఎ బైలేటరల్ మిలిటరీ ఎక్సర్సైజ్, సింగపూర్ మరియు ఇండియన్ ఆర్మీల మధ్యలో జరిగింది. ఇది నవంబర్ 13 నుంచి స్టార్ట్ అయిందండి. ఇట్ వాజ్ కండక్టెడ్ యాజ్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ దేవ్లాయ్. ఓకే, దేవ్లాయ్ ఇది మహారాష్ట్రలో ఉంది, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్సర్సైజ్ అగ్ని వారియర్ ఇన్వాల్వ్ షో కేసింగ్ ఆఫ్ జాయింట్ ఫైరింగ్ ప్లానింగ్, ఎగ్జిక్యూషన్ ఆఫ్ న్యూ జనరేషన్ ఎక్విప్మెంట్ అండ్ ఆర్టిలరీ. అంటే కలిసికట్టుగా వారి దగ్గర ఉన్నటువంటి లేటెస్ట్ ఫైరింగ్ ఎక్విప్మెంట్ని టెస్ట్ చేసేందుకు గాను ఈ యొక్క ఎక్సర్సైజ్ జరిగిందన్న విషయాన్ని మీరు నోట్ చేసుకోవాలి. భారతదేశంలో తయారైనటువంటి లేటెస్ట్ హెవీ మెషిన్ గన్స్ కానివ్వండి, హోవిట్జర్ లాంటివి, ఆర్టిలరీ గన్స్ని కూడా ఈ యొక్క పూర్తి ఎక్సర్సైజ్లో మనం టెస్ట్ చేయడం జరిగింది. సో సింగపూర్తో మనం ఇతర డిఫెన్స్ ఎక్సర్సైజెస్ ఏమేమి చేసుకుంటామన్నప్పుడు, బోల్డ్ కురుక్షేత్ర ఆర్మీ ఎక్సర్సైజ్ అండి, జాయింట్ మిలిటరీ ట్రైనింగ్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన ఎక్సర్సైజ్ ఇండియా మరియు సింగపూర్, ట్రైలేటరల్ మెరీటైమ్ ఎక్సర్సైజ్. ఓకే, సింగపూర్ ఇండియా ఓకే అండ్ థాయిలాండ్తో కలుసుకొని మనం ఈ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాం. దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ ఇండియా మరియు నేపాల్ ఇద్దరు కలిసి ఇంకో మిలిటరీ ఎక్సర్సైజ్ చేశారండి. ఇంతకుముందు మనం ఇండియా సింగపూర్ చూసాం, దిస్ ఈజ్ ఇండో నేపాల్ మిలిటరీ ఎక్సర్సైజ్. దాట్ ఎక్సర్సైజ్ ఈజ్ కాల్డ్ సూర్యకిరణ్. సూర్యకిరణ్ ఎన్నో ఎడిషన్ అండి ఇది, ఇది 16th ఎడిషన్. ప్రతి కరెంట్ అఫేర్లో ఎడిషన్ గుర్తుపెట్టుకోవాలి, ఇది 12th ఎడిషన్. ఏంటిది మనకి ఎక్సర్సైజ్ అగ్ని వారియర్, దానికి ముందు 6th ఎడిషన్ చూసాం, దిస్ ఈజ్ కజ్ ఇండ్. సో దిస్ ఈజ్ ద ఎక్సర్సైజ్ సూర్యకిరణ్ బిట్వీన్ ఇండియా అండ్ నేపాల్. సింపుల్గా గుర్తుపెట్టుకొని సూర్యకిరణ్ ఇండియా నేపాల్. ఎవరు ఎక్కడ జరిగింది ఇది? ఇట్ వాజ్ కండక్టెడ్ యాట్ సల్జ్ హండి నేపాల్. సల్జ్ హండి నేపాల్ ఇంతకుముందు చదివినటువంటి కజిండ్ అలానే అగ్ని వారియర్ రెండు భారతదేశంలోనే జరిగిన ఈ ఎక్సర్సైజ్ ఎక్కడ జరిగింది? సూర్యకిరణ్ ఎక్సర్సైజ్ అంటే నేపాల్లో జరిగింది. కమెన్స్ యాట్ నేపాల్ ఆర్మీ బ్యాటిల్ స్కూల్ సల్జ్ హండి. ఓకే, సల్జ్ హండి అనే ప్రాంతంలో జరిగింది. సో ఇది 16th ఎడిషన్ అండి, ఇండో నేపాల్ జాయింట్ ఎక్సర్సైజ్ సూర్యకిరణ్. ఇది సల్జ్ హండి మనకు వచ్చేసి నేపాల్లో ఉంటుంది. ఎక్సర్సైజ్ సూర్యకిరణ్ ఇంటర్ ఆపరబిలిటీ అంటే ఇద్దరు ఆర్మీల మధ్యలో ఇంటర్ ఆపరబిలిటీ పెరిగేందుకు జంగల్ వార్ఫేర్ పైన, మౌంటేనియస్ టెర్రెన్లో ఏ విధంగా వార్ఫేర్ని నేర్చుకోవాలన్న ఉద్దేశం, అలానే హ్యూమనిటేరియన్ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్. ఓకే, హెచ్ఏడిఆర్ అంటే హ్యుమనిటేరియన్ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్. అంటే భూకంపాలు వచ్చినప్పుడు, ల్యాండ్ స్లైడ్స్ అయినప్పుడు, ముఖ్యంగా హిమాలయ ప్రాంతాల్లో ప్రజల్ని ఏ విధంగా రక్షించాలి, ఏ విధంగా రెస్క్యూ చేయాలి, ఏ విధంగా రిలీఫ్ చేయాలి అన్న ఉద్దేశంతో దీన్ని ఎక్సర్సైజ్ని మనం చేస్తామన్నమాట. అయితే నేపాల్ ఆర్మీ తరఫున శ్రీ భవానీ బక్ష్ బెటాలియన్ వారు, భారతదేశం తరఫున 5th గోర్ఖా రెజిమెంట్ వారు పార్టిసిపేట్ చేశారండి ఈ యొక్క ఎక్సర్సైజ్లో. ఎక్సర్సైజ్ సూర్య కిరణ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ నేపాల్. నెక్స్ట్ డిఫెన్స్ ఎక్సర్సైజ్ ఏదైనా ఉంది అంటే 39th ఎడిషన్ ఆఫ్ ఇండియా ఇండోనేషియా కోఆర్డినేటెడ్ పెట్రోల్ లేదా కార్ప్యాట్ ఎక్సర్సైజ్ అంటాం దీన్ని. ఏమంటామండి? కార్ప్యాట్. కార్ప్యాట్ ఎక్సర్సైజ్ రీసెంట్లీ ఏ దేశాల మధ్యలో జరిగింది అంటే ఇండియా ఇండోనేషియా. ఇది సింపుల్గా చెప్పాలంటే నావల్ ఎక్సర్సైజ్, నేవీ ఎక్సర్సైజ్. ఓకే, నేవీకి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ అన్నమాట. ఓకే, సో ఈ యొక్క కార్ప్యాట్ ఎన్నో ఎడిషన్ అండి, 39th ఎడిషన్. ఇది 6 నెలలకు ఒకసారి మనం చేస్తూ ఉంటాం ఈ కార్ప్యాట్ ఎక్సర్సైజ్ని ఇండోనేషియాతో. ముఖ్యంగా చెప్పాలంటే ఇండియా ఒక ఇంటర్నేషనల్ థాట్ ఉందన్నమాట, ఆ థాట్ పేరు గ్రోత్ ఆర్ సెక్యూర్. సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఆఫ్ ఆల్ ఇన్ ద రీజన్ అని చెప్పేసి ఒక ఐడియాలజీతో మనం ముందుకు కలుస్తాం. ఆ ఐడియాలజీ యొక్క ఫిజికల్ ఫామే ఇటువంటి డిఫెన్స్ ఎక్సర్సైజ్ అన్నమాట. అంటే ఇండియన్ ఓషన్ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని దేశాలతో కలిసికట్టుగా మన ఇండియన్ ఓషన్ ప్రాంతాన్ని టెర్రరిజం ఫ్రీ మరియు డకాయిటీ ఫ్రీగా రూపుదిద్దుకునేందుకే ఇటువంటి ఎక్సర్సైజెస్ మనం చేస్తూ ఉంటాం. మరి ఈ ఎక్సర్సైజ్ ఎక్కడ జరుపుకున్నాం? వేర్ వాజ్ దిస్ ఎక్సర్సైజ్ హెల్డ్? దట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఈ యొక్క ఎక్సర్సైజ్ వచ్చేసి ఇండోనేషియాలోనే జరిగిందండి. దిస్ వాజ్ కండక్టెడ్ అట్ బెల్వాన్ ఇండోనేషియా.
దిస్ ఇస్ ద 39th ఎడిషన్. ఓకే, కార్పెట్ ఎడిషన్ వచ్చేసి ఎగ్జిక్యూటెడ్ అలాంగ్ ద ఇంటర్నేషనల్ మేరీటైమ్ బార్డర్ లైన్లో మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేసుకున్నాం. భారతదేశం తరపు నుంచి ఐఎన్ఎస్ కర్ముక్, ఓకే, ఇండిజినియస్లీ బిల్డ్ ల్యాండింగ్ ఎయిర్క్రాఫ్ట్, డోర్నియర్ మేరీటైమ్ పెట్రోల్ ఎయిర్క్రాఫ్ట్ పార్టిసిపేట్ చేశాయి. ఇండోనేషియా నుంచి కేఆర్ఏ కట్ నాయక్ డిఎన్ ఏ క్యాప్టెన్ పటిమురా క్లాస్ కోవర్టి అనేది పార్టిసిపేట్ చేసిందనమాట. దిస్ ఇస్ ఎ క్లాస్ ఆఫ్ షిప్ అండి. కోవర్టీస్ అంటే పెద్ద షిప్స్, చుట్టుపక్కల వాటి కాపలా ఉంటూ అటాక్ చేయగలిగినటువంటి కెపాసిటీ కలిగినటువంటి షిప్స్ కోవర్ట్స్, వెరీ ఇంపార్టెంట్. సో సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజన్, సాగర్ అనే ఒక ఇనిషియేటివ్ ఉంది భారత ప్రభుత్వం దగ్గర. ఇట్స్ అన్ ఇంటర్నేషనల్ పాలసీ ఆఫ్ ఇండియా దట్ పూర్తి రీజన్లో, ఇండియన్ ఓషన్ రీజన్లో మనం సెక్యూరిటీ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఇటువంటి ఇనిషియేటివ్స్ మనం తీసుకొస్తాం. ఈ కార్పెట్ అనే ఎక్సర్సైజ్ 2002 మనం స్టార్ట్ చేసుకున్నామండి. అప్పటి నుంచి 6 నెలలకు ఒకసారి మనం ఈ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాం. సో దట్ మన ఇండియన్ ఓషన్ నుంచి పాస్ అవుతున్నటువంటి షిప్స్కి సెక్యూరిటీ కలిగించడం, వారికి ట్రేడ్ పైన ఎక్కువ స్కోప్ని కలిగించేందుకు గాను ఈ యొక్క ఎక్సర్సైజ్ని మనం చేస్తూ ఉంటాం. అలానే ఫిషింగ్ రెస్క్యూ కానివ్వండి, ఏదైనా డిజాస్టర్ జరిగినప్పుడు, ముఖ్యంగా చెప్పాలంటే సైక్లోన్స్ వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఫిషర్మెన్ని కాపాడడం వంటి ఇనిషియేటివ్స్ కూడా ఇందులో ఉంటాయి. ఓకే, సో నెక్స్ట్ ఎక్సైజ్ ఇస్ ఎక్సైజ్ సంఘం. దిస్ ఇస్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎక్సైజ్. ఈ ఎక్సైజ్ సంఘం వచ్చేసి భారతదేశానికి చెందినటువంటి ఇలీట్ కమాండో గ్రూప్ అయినటువంటి మార్కోస్, ఇది నావీకి చెందినటువంటి కమాండో గ్రూప్ అనమాట మార్కోస్ వారు, మరియు యుఎస్ఏకి చెందినటువంటి సీల్స్, యుఎస్ఏ మెరైన్ సీల్స్ అని పిలుస్తారు వాళ్ళని, వీళ్ళిద్దరు కలిసికట్టుగా చేసినటువంటి ఒక ఎక్సైజ్. ఇది కూడా నావీకి సంబంధించినటువంటి ఎక్సైజ్. ఏ కంట్రీస్ మధ్యలో జరిగింది ఎక్సైజ్ సంఘం? యుఎస్ఏ, ఇండియా. స్కోప్ ఎక్కువగా ఉందండి ఎగ్జామ్లో రావడానికి. ఇది 7th ఎడిషన్ అండి. ఇది ఎక్కడ జరిగింది అంటే గోవాలో జరిగింది. ఓకే, ఫస్ట్ టైం మనం 1994 చేసాం. ఎవరి మధ్యలో జరిగింది? స్పెషల్ ఫోర్సెస్ ఆఫ్ నేవీస్, దట్ ఈస్ ఇండియా యొక్క మెరైన్ కమాండోస్, మార్కోస్ అంటే మెరైన్ కమాండోస్, అలానే యుఎస్కి చెందినటువంటి నావల్ సీల్స్. సో ప్రజెంట్ ఎడిషన్ విల్ సీ ద పర్సన్ ఫ్రమ్ ద సీల్ టీమ్ 5 బేస్డ్ అట్ శాండియాగో యుఎస్ఏ, అలానే ఇండియాకి చెందినటువంటి మార్కోస్ ఫ్రమ్ ఐఎన్ఎస్ అభిమన్యు నుంచి మనకి టీం వారు పార్టిసిపేట్ చేస్తారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అండి. ఇంత నేర్చుకున్నప్పుడు ఇంకో చిన్న కరెంట్ అఫేర్ మార్కోస్ గురించి నేర్చుకుందాం. సో మెరైన్ కమాండోస్ అనేవారు ముఖ్యంగా చెప్పాలంటే నేవీలో హయ్యెస్ట్ ఇలీట్ ఫోర్స్ అనమాట. ఎలా అయితే ఆర్మీలో ఎన్ఎస్జీ కమాండోస్ అలా ఉంటారో, హయ్యెస్ట్ ఇలీట్ గ్రూప్ ఎవరు అంటే నేవీలో మార్కోస్. ఈ మార్కోస్లో కేవలం పురుషులకు మాత్రమే పర్మిషన్ ఉందండి ఇప్పటివరకు. అయితే రీసెంట్లీ నేవీ వారు దీన్ని మారుస్తూ ఈవెన్ మహిళలు కూడా ఈ మెరైన్ కమాండోస్లో జాయిన్ అయ్యేందుకు అర్హులే, ఇఫ్ దే ఆర్ ఫుల్ఫిల్లింగ్ ద ఫిజికల్ స్టాండర్డ్స్ ఆఫ్ మార్కోస్. మార్కోస్కి సంబంధించినటువంటి ఫిజికల్ స్టాండర్డ్స్, మెంటల్ స్టాండర్డ్స్ కనుక వాళ్ళు మెయింటైన్ చేయగలిగితే మహిళలు కూడా మెరైన్ కమాండర్స్లో మెంబర్స్గా మారవచ్చు అని చెప్పేసి ఇండియన్ నేవీ వాళ్ళు చెప్పారు. ఓకే, సో గుర్తుపెట్టుకోవాలి, ఇండియన్ నేవీ హ్యాస్ ఓపెన్డ్ అప్ మార్కోస్ ఈవెన్ ఫర్ ద ఉమెన్ నావల్ ఆఫీసర్స్. ఓకే, సో దానికి సంబంధించిన విషయాలండి. ఈ మెరైన్ కమాండోస్ అనేవారు ఇలీట్ ఫోర్సెస్ అండి. ముఖ్యంగా చెప్పాలంటే కాశ్మీర్లో ఉన్నటువంటి వులూర్ లేక్లో టెర్రరిస్ట్లు అటాక్ చేసినప్పుడు మనం ఈ మెరైన్ కమాండోస్ని ఉపయోగించుకొని ఆ టెర్రరిస్ట్ అందరినీ కూడా తిప్పికొట్టామన్నమాట. సో వెరీ ఇంపార్టెంట్, దే ఆర్ ట్రైన్డ్ ఇన్ వేరియస్ ల్యాండ్ ఫామ్స్, వాటర్లో యుద్ధం చేసే విధంగా అన్ని, వాటర్ బయట అలానే ఎయిర్లో కూడా యుద్ధం చేసే విధంగా వారిని మనం తీర్చిదిద్దుతూ ఉంటాం. ఓకే, సో నెక్స్ట్ అండి, రీసెంట్లీ ఇండియన్ కోస్ట్ గార్డ్కి మనం కొన్ని హెలికాప్టర్స్ని ఇవ్వడం జరిగింది. వాట్ ఆర్ దోస్ హెలికాప్టర్స్? విల్ లర్న్. సో రీసెంట్లీ ఇండియన్ కోస్ట్ గార్డ్ అడ్వాన్స్ లైట్ హెలికాప్టర్ MK3 స్క్వాడ్రన్ హ్యాస్ బీన్ కమిషన్డ్ అట్ చెన్నై. ఓకే, ఈ MK3 ఎయిర్క్రాఫ్ట్స్ వచ్చేసి ఎవరు తయారు చేశారు అంటే, ఈ MK3 హెలికాప్టర్స్ని తయారు చేసింది హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వారు. ఎక్కడ లాంచ్ చేశాం? చెన్నైలో. ఎవరికి ఇచ్చాము ఆ హెలికాప్టర్స్ MK3 అంటే? ఇండియన్ కోస్ట్ గార్డ్ వారికి. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అండి, డిఫెన్స్ వారిగానే ఐఎన్ఎస్ వగీర్. ఇది ఒక సబ్మెరీన్ అండి. ఏం సబ్మెరీన్? స్కార్పినీ క్లాస్ సబ్మెరైన్. అయితే భారత ప్రభుత్వం వారు
ప్రాజెక్ట్ 75. ప్రాజెక్ట్ 75 కింద ఒక 6 డిజిల్ సబ్మెరైన్స్ లేదా స్కార్పినీ క్లాస్ సబ్మెరైన్స్ని నిర్మించేందుకు గాను 2003లో ఈ యొక్క ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశారండి. సో భారతదేశానికి చెందినటువంటి సబ్మెరైన్ ఫ్లీట్ని పెంచుకునేందుకు. ఓకే, సో ఈ ప్రాజెక్ట్ 75 కింద మనము ఈ యొక్క సబ్మెరైన్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే అండి, దీస్ ఆర్ ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ సిస్టమ్స్ ఉంటాయన్నమాట. అంటే ఒకేసారి గాలి తీసుకొని, అంటే సర్ఫేస్కి వచ్చి ఒకేసారి గాలి తీసుకొని లోపలికి వెళ్ళిపోయి వారం 10 రోజుల పాటు కూడా సర్ఫేస్కి రాకుండా లోపల ఫ్యూయల్ని కంబషన్ చేసే కెపాసిటీ కలిగినటువంటి ఒక అడ్వాన్స్డ్ వర్షన్ ఆఫ్ సబ్మెరైన్సే ఈ స్కార్పినీ క్లాస్ సబ్మెరైన్స్. చెప్పాను కదా ఇందులో 6 సబ్మెరైన్స్ తయారు చేయాలని చెప్పేసి భారత ప్రభుత్వం వారు నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగానే 5వ సబ్మెరైన్, ఈ 6లో 5వ సబ్మెరైనే ఈ ఐఎన్ఎస్ వగీర్. ఓకే, ఈ 6 సబ్మెరైన్ పేరు చెప్తాను మీకు, డోంట్ వరీ. ఓకే, 3 సబ్మెరైన్ పేర్లు వచ్చేసి కేతో స్టార్ట్ అవుతాయి, 3 సబ్మెరైన్ పేర్లు వచ్చేసి వితో స్టార్ట్ అవుతాయి. సో మిగిలినటువంటి ఒకే ఒక్క సబ్మెరైన్ 2023 కల్లా పూర్తి లాంచ్ అవుతుంది. కానీ దానికంటే ముందు ఒకసారి ఐఎన్ఎస్ వగీర్ గురించి తెలుసుకుందాం. ఓకే, దిస్ ఈస్ ద ఫిఫ్త్ స్కార్పినీ క్లాస్ సబ్మెరైన్ అండర్ ప్రాజెక్ట్ 75. ఐఎన్ఎస్ వగీర్ దీని పేరండి. ఇంతకుముందు భారత ప్రభుత్వం దగ్గర ఐఎన్ఎస్ వగీర్ అనే ఒక సబ్మెరైన్ ఉండేది, దానికి గౌరవార్థమే మనం ఈ యొక్క సబ్మెరైన్కి ఆ పేరు ఇస్తున్నాం అన్నమాట. ఓకే, దాని నౌ దిస్ వగీర్ అంటే ఏంటి? వగీర్ అనేది ఒక డీప్ సీ శాండ్ ఫిష్ అండి. డీప్ సీ శాండ్ ఫిష్ యొక్క పేరు అనమాట వగీర్ అనేది. సో ఐఎన్ఎస్ వగీర్ బ్యాక్గ్రౌండ్లోకి వెళ్తే నేను చెప్పాను కదా, 1973లో ఒక డీకమిషన్డ్ రష్యా నుంచి కొనుగోలు చేసినటువంటి ఒక సబ్మెరైన్ పేరు వగీర్. సో దాని గౌరవార్థం మనం ఈ యొక్క సబ్మెరైన్కి వగీర్ అని పెడుతున్నాం. సో ఈ యొక్క ప్రాజెక్ట్ 75కి సంబంధించినటువంటి అన్ని సబ్మెరైన్స్ని ఎవరు తయారు చేస్తారంటే మెజగన్ డాక్యార్డ్ లిమిటెడ్, ఇది ఒక పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కంపెనీ మన భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో. ఎవరు తయారు చేస్తున్నారు? మెజగన్ డాక్యార్డ్ లిమిటెడ్. వెరీ వెరీ ఇంపార్టెంట్, పేరు గుర్తుపెట్టుకోండి. సో ప్రాజెక్ట్ 75 నేను చెప్పాను కదా. సో చిన్న కరెక్షన్ అండి, 2005లో జరిగింది ఆ సైన్, నేను 2003 అని చెప్పాను. ప్రాజెక్ట్ 75 కింద భారత ప్రభుత్వం వారు 6 స్కార్పినీ క్లాస్ సబ్మెరైన్స్ తయారు చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ 6ని కూడా మెజగన్ డాక్యార్డ్ లిమిటెడ్ వారు తయారు చేయాలి. సో దే ఆర్ కన్స్ట్రక్టింగ్ దెన్. 6లో 5 కమిషన్ అయిపోయి ఆల్రెడీ నావీ చేతికి వెళ్ళిపోయాయి, ఇంకొకటి తయారీలో ఉంది, ఇట్ విల్ బి ఆల్సో బి కంప్లీటెడ్ వెరీ సూన్. ఓకే, ఫస్ట్ సబ్మెరైన్ వచ్చేసి ఐఎన్ఎస్ కలవరి. ఓకే, ఐఎన్ఎస్ కలవరి గుర్తుపెట్టుకొని ప్రతి పేరు చెప్తాను, ఇది 2017లో. సెకండ్ వచ్చేసి ఐఎన్ఎస్ కాందహేరి. థర్డ్ వచ్చేసి ఐఎన్ఎస్ కరాంచ్. కలవరి, కాందేరి, కరాంచ్, నెక్స్ట్ వచ్చేసి వేలా, ఐఎన్ఎస్ వేలా, దిస్ ఇస్ ద ఫోర్త్. ఫోర్త్ వచ్చేసి ఐఎన్ఎస్ వేలా. ఇప్పుడు ఫిఫ్త్ వగీర్. లాస్ట్ 6th సబ్మెరైన్ పేరు వచ్చేసి వక్షీర్. సో వేలా, వగీర్, వక్షీర్, కాందహేరి, కలవరి అండ్ కరాంచ్, ఇవి వచ్చేసి వీటి పేర్లు. కాందేరి, కలవరి, కరాంచ్, వేలా, వగీర్, వక్షీర్ ఆర్ ద 6 సబ్మెరైన్స్ అండర్ ప్రాజెక్ట్ 75. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అండి, డిఫెన్స్ వారిగా చూసినట్టయితే రీసెంట్లీ మన ఇండియన్ వారు అగ్నిఫైర్ మిసైల్ని టెస్ట్ చేశారండి. అగ్నిఫైర్ మిసైల్ అంటే ఏంటో, దాని టెక్నికల్ స్పెసిఫికేషన్స్ ఏంటో నేర్చుకుందాం. అయితే డిసెంబర్ 9న మనకి మరియు చైనా ఫోర్సెస్కి, చైనా ఆర్మీకి తవాంగ్ ప్రాంతంలో, అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి తవాంగ్ ప్రాంతంలో గొడవ జరిగిందండి. దెర్ వాజ్ ఏ ఫైట్ బిట్వీన్ ద బోత్ ఫోర్సెస్. సో అది దాని అనంతరం వెంటనే చైనాకు ఒక కౌంటర్ ఇవ్వాలి కదా అని చెప్పేసి ఒక మిసైల్ని మనం టెస్ట్ చేశాం. దట్ మిసైల్ ఈజ్ నన్ అదర్ దెన్ అగ్నిఫై మిసైల్. ఇట్ ఈస్ అన్ ఇంటర్ కాంటినెంటల్ బలిస్టిక్ మిసైల్. అసలు ఇంటర్ కాంటినెంటల్ బలిస్టిక్ మిసైల్ అంటే ఏంటి? ఒక ఇంటర్ కాంటినెంటల్ బలిస్టిక్ మిసైల్ అని ఎప్పుడు చెప్తామంటే, ఆ యొక్క మిసైల్ యొక్క కెపాసిటీ 5000 కిలోమీటర్లు కనుక ఉన్నట్టయితే, 5000 నుంచి 5000 కిలోమీటర్లు ఎబో ఉన్నట్టయితే దాన్ని మనం ఇంటర్ కాంటినెంటల్ బలిస్టిక్ మిసైల్ అని పిలుస్తాం. ఈ అగ్నిఫై మిసైల్
ద్వారా మనం భారతదేశం నుంచి చైనాలో ఉన్నటువంటి దూర ప్రాంతాలను మనం షూట్ చేయవచ్చు అంతేకాదు యూరోప్ లో ఉన్నటువంటి కొన్ని దేశాలను కూడా స్ట్రైక్ చేయగల కెపాసిటీ ఈ అగ్ని 5 మిసైల్ కుంది దీని యొక్క రేంజ్ వచ్చేసి 5000 కిలోమీటర్స్ ఇట్ ఇస్ ఎ న్యూక్లియర్ కేపబుల్ బాలిస్టిక్ మిసైల్ న్యూక్లియర్ వార్ హెడ్ ని తీసుకెళ్లగలటువంటి బాలిస్టిక్ మిసైల్ బాలిస్టిక్ మిసైల్ కి క్రూజ్ మిసైల్ కి తేడా నేను చాలాసార్లు చెప్తూ వచ్చాను బాలిస్టిక్ మిసైల్ అంటే అండి ఇది భూమి అనుకుంటే ఈ భూమి యొక్క అట్మాస్ఫియర్ నుంచి బయటికి వెళ్లి మళ్ళీ తిరిగి భూమిపైకి వస్తుందన్నమాట దే టేక్ ఎ పారాబోలిక్ పాత్ అంతరిక్షంలోకి వెళ్లిపోయి అంతరిక్షం నుంచి తిరిగి ఈవెన్ ఎనిమీ రేడార్లకు సైతం చిక్కకుండా స్ట్రైక్ చేయగలిగినటువంటి కెపాసిటీ కలిగినటువంటి మిసైల్సే ఈ బాలిస్టిక్ మిసైల్స్ అన్నమాట దిస్ ఈజ్ హౌ బాలిస్టిక్ మిసైల్స్ వర్క్ ఈ అగ్ని 5 మిసైల్ నుండి ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద ఏపీజే అబ్దుల్ కలాం వారి ఆధ్వర్యంలో మనం డెవలప్ చేసుకున్నాం వాట్ ఈస్ దట్ ప్రోగ్రామ్ ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ దీన్ని 1983లో మనం స్టార్ట్ చేసుకున్నాం ఈ ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద అండి పాట్నా అనే ఒక 5 మిసైల్ సిస్టమ్స్ మనం డెవలప్ చేసుకున్నాం పృథ్వీ ఆకాశ్ అగ్ని త్రిశూల్ అండ్ నాగ్ ఓకే పృథ్వీ ఆకాశ్ అగ్ని త్రిశూల్ నాగ్ అనే ఈ 5 బాలిస్టిక్ మిసైల్ సిస్టమ్స్ ని మనం తయారు చేసుకున్నాం అనే విషయాన్ని కూడా మీరు నేర్చుకోవాలి ఓకే సో ఈ యొక్క టెస్ట్ ఎక్కడ జరిగింది ఇది కూడా అడుగుతారు అగ్ని 5 మిసైల్ యొక్క టెస్ట్ రీసెంట్లీ జరిగింది ఎక్కడ జరిగింది అంటే దిస్ టెస్ట్ వాజ్ కండక్టెడ్ యాజ్ ఏపీజే అబ్దుల్ కలాం ఐలాండ్ ఇంతకుముందు వీలర్ ఐలాండ్ అని పిలిచేవాళ్ళం ఆఫ్ ద కోస్ట్ ఆఫ్ ఒడిశా ఒడిశా పక్కనే ఉన్నటువంటి బే ఆఫ్ బెంగాల్లో మనకి దొరుకుతుంది అమిడ్ ద ఇండియాస్ లింగరింగ్ విత్ లింగరింగ్ బార్డర్ రో విత్ చైనా ఓకే అగ్ని 5 ప్రాజెక్ట్ ఇది న్యూక్లియర్ కేపబిలిటీ కలిగినటువంటి మిసైల్ సిస్టమ్ అండి చైనా దగ్గర ఇంతకంటే పవర్ఫుల్ మిసైల్ సిస్టమ్ ఉంది దట్ ఈస్ కాల్డ్ డాంగ్ఫెంగ్ 41 దీని యొక్క రేంజ్ వచ్చేసి 12,000 కిలోమీటర్ల నుంచి 15,000 కిలోమీటర్ మన దగ్గర ఉన్నటువంటి అగ్ని 5 కంటే హయ్యర్ కేపబిలిటీ రేంజ్ కలిగినటువంటి మిసైల్ అన్నమాట చెప్పాను కదా పూర్తి ఆసియా పైన స్ట్రైక్ కేపబిలిటీ కలిగినటువంటి మిసైల్ సిస్టమ్ ఈ అగ్ని 5 మిసైల్ సిస్టమ్ సో చెప్పాను అగ్ని 5 మిసైల్ సిస్టమ్ డెవలప్డ్ అండర్ ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఇట్ ఈస్ ఎ ఫైర్ అండ్ ఫర్గెట్ ఒకసారి ఫైర్ చేసే టార్గెట్ని ఖచ్చితంగా హిట్ చేస్తుంది సో 5 మిసైల్ సిస్టమ్స్ని డెవలప్ చేస్తాం ఈ ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద ఏపీజే అబ్దుల్ కలాం గారి ఆధ్వర్యంలో దట్ ఈస్ పాట్నా పృథ్వీ ఆకాశ్ నాగ్ త్రిశూల్ అనే ఈ 5 మిసైల్ సిస్టమ్స్ మనం డెవలప్ చేసుకున్నాం సో అగ్ని సిస్టమ్స్లో చాలా వేరియంట్స్ ఉన్నాయండి ఆ వేరియంట్స్ యొక్క రేంజ్లు ఇక్కడ నేను మీకు ప్రొవైడ్ చేశాను దిస్ ఈజ్ ఆల్సో ఎ పొటెన్షియల్ ఎగ్జామ్ క్వశ్చన్ అగ్ని 1 యొక్క రేంజ్ వచ్చేసి 700 నుంచి 800 కిలోమీటర్లు 2 వచ్చేసి 2000 కిలోమీటర్లు 3 ఈజ్ 2500 కిలోమీటర్స్ 4 ఈజ్ 3500 కిలోమీటర్స్ మొబైల్ లాంచర్ కేపబిలిటీ కలిగింది అగ్ని 5 వచ్చేసి 5000 కిలోమీటర్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఇదే డిఫెన్స్లో ఏంటంటే ఐఎన్ఎస్ మొర్ముగావ్ ద నావీస్ న్యూ గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ రీసెంట్లీ ఇండియన్ నావీకి ఈ యొక్క ఐఎన్ఎస్ మొర్ముగావ్ అనే షిప్ని అందించడం జరిగింది దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ షిప్ మన ఇండియాలో ఉన్నటువంటి షిప్స్ ఫ్లీట్లో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ షిప్ అని ఓకే మనం ప్రస్తుతం మన దగ్గర ఉన్నటువంటి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఏదైతే ఉందో దానంత సైజ్ కలిగినటువంటి షిప్ అనమాట అంత పెద్ద షిప్ వెరీ వెరీ బిగ్గెస్ట్ షిప్ సో లెట్స్ లర్న్ వాట్ ఈస్ ఐఎన్ఎస్ మొర్ముగావ్ దీన్ని ఏ ప్రాజెక్ట్ కింద తయారు చేసుకున్నాం సో సింపుల్గా ఇంతకుముందు చెప్పినట్టుగానే ప్రాజెక్ట్ 75 కింద మనము ఈ యొక్క సబ్మెరైన్స్ తయారు చేసుకుంటే ప్రాజెక్ట్ 15B అనే ఒక ప్రోగ్రామ్ కింద మనం స్టెల్త్ గైడెడ్ మిసైల్ డెస్ట్రాయర్స్ని తయారు చేసుకున్నాం అంటే మిసైల్స్ని సైతం లాంచ్ చేసే కేపబిలిటీ కలిగినటువంటి ఒక భారీ షిప్లని ప్రాజెక్ట్ 15B కింద అలాంటి షిప్లను ఒక 3 షిప్లను తయారు చేయాలని చెప్పేసి భారత ప్రభుత్వం వారు నిర్ణయం తీసుకున్నారు ఓకే సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ వెరీ సో ఇక్కడ పేరేంటే ఐఎన్ఎస్ మొర్ముగావ్ దీన్ని ఎక్కడ లాంచ్ చేసాం గోవాలో లాంచ్ చేసాం ఓకే గోవా లిబరేషన్ డే డిసెంబర్ 19 జరుపుకుంటామండి గోవా లిబరేషన్ డే ఆ రోజునే దీన్ని లాంచ్ చేసుకున్నాం అయితే ప్రాజెక్ట్ 15B కంటే ముందు కూడా ప్రాజెక్ట్ 15A ప్రాజెక్ట్ 15 అనే 2 ప్రాజెక్ట్స్ జరిగాయి ఏంటండి ప్రాజెక్ట్ 15A
అండ్ ప్రాజెక్ట్ 15 అనే రెండు ప్రాజెక్ట్స్ జరిగాయి. దీంట్లో కూడా మనం ఇలాంటి డిస్ట్రాయర్స్ని చేసుకున్నాం కానీ అవి అంత ఓల్డ్ అయిపోయాయి అన్నమాట. సో ప్రతి డిస్ట్రాయర్ని ఒక క్లాస్తో పిలుస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ కల్కత్తా క్లాస్, ఓకే, కల్కత్తా క్లాస్ కింద మనం కల్కత్తా, కొచ్చి అండ్ ఐఎన్ఎస్ చెన్నై అనేది తయారు చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఢిల్లీ క్లాస్, దీంట్లో ఐఎన్ఎస్ ఢిల్లీ, ఐఎన్ఎస్ మైసూర్, ఐఎన్ఎస్ ముంబై అనే మూడు షిప్లను తయారు చేసుకున్నాం. ఈ క్లాస్ అంటే ఏంటి సార్? నేను చాలాసార్లు చూస్తాను అసలు క్లాస్ అంటే ఏంటో అర్థం కాదు, బట్టి పట్టాలా అంటే. సింపుల్ అండి. ఒక క్లాస్ అనేది దేనికి సూచన అంటే దాని యొక్క సైజ్, దాని యొక్క కేపబిలిటీ, దాంట్లో వాడేటటువంటి వెపన్స్ యొక్క సూచననే ఈ యొక్క క్లాస్ అన్నమాట. ఇప్పుడు నేను ఢిల్లీ క్లాస్ అన్నా అనుకోండి, ఆ ఢిల్లీ క్లాస్లో అన్ని రకాల ఈ యొక్క ఐఎన్ఎస్ ఢిల్లీలో ఏ రకమైన వెపన్స్ సైజ్ ఉందో ఐఎన్ఎస్ మైసూర్లో కూడా సేమ్ సైజ్ సేమ్ వెపన్స్ వాడతారు. సో ఇలా రెండు డిఫరెంట్ క్లాసెస్ ఆఫ్ మిసైల్ డిస్ట్రాయర్స్ని భారత ప్రభుత్వం ఆల్రెడీ నిర్మించుకుంది. కానీ ఇవన్నీ ఓల్డ్ డేట్ అయిపోయాయి. కానీ ఇంకా మోడర్న్ వర్షన్ కావాలి కదా, దాని దిశగానే ప్రాజెక్ట్ 15B కింద మనం 2011లో సైన్ చేసుకున్నామండి ఈ యొక్క మిసైల్ డిస్ట్రాయర్స్ని తయారు చేసేందుకు. కాను ఎవరితో చేసుకున్నాం, ఎవరు తయారు చేశారంటే సేమ్ ఇంతకుముందు స్కార్పినీ క్లాస్ సబ్మరైన్స్ని ఎవరు తయారు చేశారు, మజగన్ డాక్ యార్డ్ షిప్ లిమిటెడ్. దీన్ని కూడా అదే మజగన్ డాక్ యార్డ్ షిప్ లిమిటెడ్ వారే తయారు చేయబోతున్నారు దీనికి ఇచ్చినటువంటి కాంట్రాక్ట్ కింద. ఓకే, ఈ ప్రాజెక్ట్ 15B కిందండి మూడు మిసైల్ డిస్ట్రాయర్స్ తయారు చేయబోతున్నాం. అందులో ఒకటి వచ్చేసి ఐఎన్ఎస్ విశాఖపట్నం, నెక్స్ట్ వచ్చేసి ఐఎన్ఎస్ ముర్ముగావ్, నెక్స్ట్ వచ్చేసి ఐఎన్ఎస్ ఇంఫాల్. ఓకే, సారీ ముర్ముగావ్, ఇంఫాల్ అండ్ సూరత్ ఫోర్ బిల్డ్ చేయబోతున్నాం. చిన్న కరెక్షన్, త్రీ కాదు ఫోర్. ఐఎన్ఎస్ ముర్ముగావ్, ఐఎన్ఎస్ ఇంఫాల్, ఐఎన్ఎస్ విశాఖపట్నం, ఐఎన్ఎస్ సూరత్. ఇందులో ఆల్రెడీ ఐఎన్ఎస్ విశాఖపట్నంని మనం 2021లో లాంచ్ చేసుకున్నామండి. ఈ షిప్స్కి సంబంధించిన పూర్తి డిజైన్ కూడా వార్షిప్ డిజైన్ బ్యూరో, ఇండియన్ నేవీకి సంబంధించినటువంటి వార్షిప్ డిజైన్ బ్యూరో వారు మజగన్ షిప్ యార్డ్ లిమిటెడ్ వారితో కలిసి కట్టుగా ఈ షిప్స్ని తయారు చేస్తాం. సో గుర్తుపెట్టుకోవాలి, ప్రాజెక్ట్ 15B దేనికి సంబంధించిందండి, మిసైల్ డిస్ట్రాయర్స్ ఆఫ్ ఇండియన్ నేవీ. దీంట్లో నాలుగు మిసైల్ డిస్ట్రాయర్స్ని తయారు చేస్తున్నాం, ఐఎన్ఎస్ సూరత్, ఐఎన్ఎస్ ముర్ముగావ్, ఐఎన్ఎస్ ఇంఫాల్ అండ్ ఐఎన్ఎస్ విశాఖపట్నం. ఓకే, సో వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది సెకండ్ షిప్ అండి. సో దీని యొక్క స్పెసిఫికేషన్స్ కనుక చూసినట్టయితే 163 మీటర్స్ లాంగ్ ఉంటుంది, 17.4 మీటర్స్ వైడ్ ఉన్నటువంటి ఒక భారీ షిప్ అన్నమాట. ఓకే, ఒక్కో దాంట్లో దాదాపు 350 మంది క్రూ దీన్ని ఆపరేట్ చేయగలుగుతారు, 50 మంది ఆఫీసర్స్, 250 మెంబర్స్ సెయిలర్స్ కెపాసిటీ కలిగి ఉంటుంది. సో వెన్ కంపేర్డ్ టు ఐఎన్ఎస్ విక్రాంత్, 262 మీటర్లు కలిగినటువంటి లెంత్, 62 మీటర్ల విర్త్ కలిగినటువంటి ఐఎన్ఎస్ విక్రాంత్తో పోలిస్తే దాంట్లో సగం ఉందండి దాదాపుగా. సో దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో మోడర్న్ టెక్నాలజీస్ యూజ్ చేశారని చెప్పాను. సో సమ్ టెక్నాలజీస్ లైక్ టోటల్ అట్మాస్ఫియరిక్ కంట్రోల్ సిస్టమ్, 8 రాడార్కి చిక్కకుండా ట్రావెల్ చేయగలిగినటువంటి షిప్ కేపబిలిటీస్, బ్రహ్మోస్ మిసైల్స్, వర్టికలీ లాంచ్ మిసైల్స్ ని సైతం లాంచ్ చేయగలిగినటువంటి కేపబిలిటీ కలిగినటువంటి మోడ్రన్ మిసైల్ డిస్ట్రాయర్స్. దయచేసి ఒకసారి పాజ్ చేసుకోండి అండి స్లైడ్స్ అన్నీ కూడా, యూ కెన్ నోట్ దెమ్ డౌన్, నథింగ్ హియర్ టు ఎక్స్ప్లెయిన్ మోర్. ఓకే, దీంట్లో ఈవెన్ మోడ్రన్ ఫైరింగ్ ఆర్టిల్లరీ సిస్టమ్స్ ఉంటాయి మనకి. సో లైక్ 127mm మెయిన్ గన్ ఉంది, ఏకే 630 mm గన్స్ ఉంటాయి మనకి. మల్టీ రోల్ హెలికాప్టర్స్ని కూడా దీనిపై నుంచి మనం లాంచ్ చేసుకోగలం. ఈవెన్ హెలికాప్టర్ని కూడా ల్యాండ్ చేయగలిగే కేపబిలిటీ మనకి షిప్ పైన ఉందండి. అది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. దీంట్లో వాడేటటువంటి టర్బైన్స్ ఏవైతే ఉన్నాయో COGAG అనే ఫార్మాట్ కాన్ఫిగరేషన్ కలిగినటువంటి టర్బైన్స్, దే ఆర్ కాల్డ్ కంబైన్డ్ గ్యాస్ అండ్ గ్యాస్ టర్బైన్స్. ఇవి 55 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్తో ప్రయాణించగలిగినటువంటి కేపబిలిటీ కలిగినటువంటి ఒక మిసైల్ డిస్ట్రాయర్. దిస్ ఇస్ ద లాస్ట్ కరెంట్ అఫేర్ ఇన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ డిఫెన్స్ కరెంట్ అఫేర్స్. దట్ ఈస్ రీసెంట్లీ CCTNS నెట్వర్క్ ఇంప్లిమెంటేషన్లో ఏ రాష్ట్ర పోలీస్ వ్యవస్థ ఫస్ట్ ప్రైజ్ దక్కించుకుంది అంటే హర్యానా పోలీస్. ఓకే, మేజర్ స్టేట్స్ విభాగంలో CCTNS ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్. CCTNS అంటే ఏంటండి, క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టమ్. దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి రాష్ట్రాల్లో టాప్ రాష్ట్రంగా హర్యానా నిలిచింది.
ఏంటంటే ఎవరైనా దొంగతనం చేసినా ఎవరైనా ఏదైనా క్రైమ్ చేసినా కూడా వారి పూర్తి వివరాలు ఇంటర్నెట్లో అంటే ఆ యొక్క పోలీస్ వ్యవస్థకు సంబంధించినటువంటి నెట్వర్క్లో ఆన్లైన్ డిజిటలైజ్ చేయడం ద్వారా ఆ క్రిమినల్ యొక్క ఫ్యూచర్ ప్రాక్టీసెస్ ఏమున్నాయి, వాళ్ళు రెగ్యులర్గా ఏమైనా క్రైమ్ పార్టిసిపేట్ చేస్తున్నారా అన్న పూర్తి వివరాలను ట్రాక్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడితో మనం డిఫెన్స్ మరియు ఇంటర్నేషనల్ రిలేషన్స్ కరెంట్ అఫేర్స్ ముగిస్తూ, ఐ హోప్ యు ఆర్ ఎంజాయింగ్ అవర్ క్లాసెస్ మై ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. దిస్ ఇస్ నిఖిల్ ఫ్రమ్ అచీవర్స్ అకాడమీ. థ్యాంక్ యూ.